మరి వాక్యాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు. మందిరంలో ఉన్న ప్రియ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయంలో 22వ వచనం, 23వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 14:22-23. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రభువా, నీ పరిశుద్ధ లేఖనాలను నాతో మాతో మీరు మాట్లాడండి. మీ దాసుని మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, మీ శిరోచాటును మరుగుపరచండి. నీ ప్రియమైన బిడ్డలు ఆయా దేశాల్లో ఈ రాత్రి మధ్యరాత్రి అయినా బిడ్డలు నీ వాక్యం కొరకు వేగలు పడుతూ ఆశ కలిగి ఉన్న దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మందరిని దర్శించమని నవంబర్ నెలకు కావలసిన సంఘక్షేమాభివృద్ధికి కావలసిన మాటలు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ దేవుని యొక్క దయలో క్షేమంగా ఉన్నారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దూర ప్రాంతాలు, దగ్గర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి ప్రభు పేరిట లైవ్లో ఉన్నారు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మంచిది. మరి దేవుని వాక్యం, విశ్వాసమును గురించిన వాక్యము ఇంకా అది ముగింపు అవ్వలేదు. కానీ మనం ముగించే ఇంకొక అంశంలోనికి వెళ్తున్నాం. 23వ సంవత్సరం మన సంఘము ఈ ఆత్మీయమైన ఆరాధనలోనికి అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రత్యేకించి 22 సంవత్సరాలు ఈ సేవా పరిచర్యను ముగించుకొని గత 15వ తారీఖు నుంచి ఈ పరిచర్యలో మనం కొనసాగించడానికి ప్రభు మనకి సహాయం చేశాడు. 23వ సంవత్సరంలో అడుగుపెట్టిన సంఘము ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా మనం ముందుకు నడవాలో ప్రభు యొక్క వాక్యం చేత మనం నడిపించబడుతున్నాం. వాక్యాన్ని నమ్మిన వారు, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వారికి ముగింపు అయితే దేవుడు విజయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. దేవుని నమ్మిన వారు వాక్యాన్ని పట్టుకొని జీవించిన వారు ముగింపు మాత్రం చాలా అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం లేకుండా, దేవుని విశ్వాసములు లేకుండా ఆయన సంపూర్ణంగా నమ్మకుండా ఉంటే ఇక ఏ తుఫాను వచ్చిన, ఏ అలజడి వచ్చిన వాటిలో కొట్టుకొని పోతాం.
కానీ వాక్యమును నమ్మి దేవుని యందు విశ్వాసము ఉంచిన వారు చాలా గొప్పగా దీవించబడతారు. బండ మీద పునాది తీసి కట్టిన గృహం వలె బలంగా ఘనంగా ఉంటుందని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ విశ్వాసమును గురించి చాలా చాలా మాటలు ఉన్నాయి వాక్యములో. అవన్నీ మీరు ఎప్పుడన్నా చదువుతున్నప్పుడల్లా విశ్వాసమును గురించి ఒక అవగాహన కలిగి మీరు జీవించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు, మీరు గమనించండి. ఇప్పుడు ఈరోజు ఇంకొక కొత్త అంశాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. ఏమిటి కొత్త అంశం అంటే, చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉండవలనయు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనయు వారిని ఏం చేశారంట, దేని కొరకు హెచ్చరిక చేశారు, శ్రమలను అనుభవించాలి అని హెచ్చరించారు పెద్దలు, అపోస్తులు అని అంటున్నారు. దేవుని నమ్మితే శ్రమలు పోతాయి అని అంటూ ఉంటాం మనం. శ్రమలు పోతాయి అంటారు, మంచిది పోతాయి, కానీ వాటిని అనుభవించాలి క్రైస్తవుడు. దేవుని ప్రజలు ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి అని హెచ్చరించాల దేవుని సంఘానికి అని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. మనం ప్రభు నమ్మిన వెంటనే మీ శ్రమలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ శోధనలు పోతాయి, మీ బాధలు పోతాయి అని వాక్యాన్ని చెప్పొద్దు ఎవరూ కూడా. దేవుని మందిరానికి వచ్చి అన్ని పోతాయి అనొద్దు. దేవుని రక్షణ కలుగుతుందని చెప్పాలి మనం దేవుని సువార్తను. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, ఆరోహణం అయిపోయాడు, తిరిగి రాబోతున్నాడు మనల్ని ఆయన రాజ్యములో ఉంచటం కొరకనే సువార్త మనం ప్రకటించాలి. శ్రమలు ఎలాగనబోతాయి, కష్టాలు ఎలాగనబోతాయి, శోధనలు ఎలాగనబోతాయి, వ్యాధులు ఎలాగనబోతాయి, రోగములు ఎలాగానే దేవుడు స్వస్థపరుస్తాడు. ముఖ్యమైన సువార్త శ్రమలు పోతాయి అని చెప్పొద్దు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు మన దోషాల కొరకు మన శాపాల కొరకు ఆయన మరణించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన సెలవులో కాచాడు. ఆ యేసు రక్తము మన పాపాలని పవిత్రులుగా మార్చేస్తుంది, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన రాజ్యంలో మన ప్రవేశము పొందాలి, ఆ సమయంలో మనం కొన్ని శ్రమలు అనుభవించాలని చెప్పాలి. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, దేవుని నమ్మిన వాళ్ళకు వస్తాయి, దేవుని నమ్మిన వాళ్ళకు వస్తాయి. శ్రమల గురించి నువ్వు పెద్దగా సబ్జెక్ట్ చెప్పని అవసరం లేదు, అవి ఎవరికైనా వస్తాయి, అందరికి వస్తాయి. కానీ ఏ ఒక్కటి మన ఎదుట నిలవబడకుండా దేవుడు సహాయం చేస్తాడు. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి అది హెచ్చరిస్తున్నారు సంఘం అపోస్తులు. 23వ సంవత్సరము మన సంఘానికి దేవుని యొక్క వాక్యం హెచ్చరిక ఏంటంటే, శ్రమలు అనుభవించాలి సంఘం. సెలవును మోస్తేనే విలువ వస్తుంది, సెలవ లేనిదే విలువ లేదు. ఒకడు నన్ను వెంబడించిన వెడల నా సెలవునెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎలాగ దేవుణ్ణి వెంబడించాలంటే, సెలవు అనగా శ్రమలు, సెలవు అనగా శ్రమలు. అవి సిలువ లేనిదే విలువ లేదు క్రైస్తవుడికి. అలాగని ఒక కేజీ అంత
సిలువను పెట్టుకొని సిలువలు వేసుకొని పూలదండ వేసుకున్నట్టు కాదు ఆ సిలువ కాదు జపదండ వేసుకున్నట్టు కాదు మనకి సిలువలు కొంతమంది మెళ్ళకి వేసుకుంటారు కొంతమంది కాళ్ళకి వేసుకుంటారు కొంతమంది సైకిల్కి వేసుకుంటారు కొంతమంది చేతులకి వేసుకుంటారు కొంతమందికి మంగళసూత్రమైన పోతది కానీ సిలువను మాత్రం అట్లే ఉంచుతారు ఎన్ని సిలువలు వేసుకుంటే అన్ని శ్రమలు నీకు వచ్చినట్టే గుర్తు పెట్టు సిలువ అంటే ఏంటి ఏమండి శ్రమ మళ్ళీ ఆ శ్రమలేంటి నీకు విలువ రాదు అట్లాగానే మెళ్ళ వేసుకోవటం కాదు అది సిలువ అనగా శ్రమ చాలా మందికి తెలియక ఇంతంత పొడుగు సిలువలు ఒక ఆయన అయితే కేవలం సిలువలను అమ్మటం బిజినెస్ పెట్టాడు అది యోర్దాను నుంచి తీసుకొచ్చింది చెక్క మొక్కలు దీన్ని కొనుక్కుంటే మీ శ్రమలు పోతాయి అంటే శ్రమలు ఎక్కువ అయితే దాన్ని గోని ఇంట్లో పెట్టుకున్నాడు అది గుర్తు పెట్టుకోండి వాక్యానుసారంగా మీరు అభివృద్ధిలోనికి రావాలి స్తోత్ర ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డలారా మరి సంఘము దేనిని అనుభవించాలని చెప్తుంది వాక్యం చెప్పమ్మా చదవాలి 14వ అధ్యాయం అపొస్తలుల కార్యములో 22వ వచనంలో ఆఖరి వచనంలో చూసిన అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి ఎంత చక్కని లేఖనం మనం చూడాలి ఈ సంవత్సరం కొంతమంది అంటారు నాకు ఇలువద్దు సెలవద్దు అంటారు కొంతమంది సెలవద్దు ఇలువ కావాలంటారు కొంతమంది సెలవద్దు ఇలువ కావాలి సెలవ లేనిది విలువ రాదు అలాగని పూలదాన్ని లెక్క వేసుకునేటువంటి సెలవులు ఆ సెలవు కాదు సెలవు అనగా శ్రమలు క్రైస్తవుడు శ్రమ అనుభవించాలి క్రైస్తవులమైన మనం బాధలు అనుభవించాలి క్రైస్తవులమైన మనము శోధనలు అనుభవించాలి క్రైస్తవులం దేవుని బిడ్డలమైన మనం అనేక మార్గాల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్ర కాబట్టి సులువుగా విలువ రాదు ఏది కూడా సులువైంది ఏది కూడా విలువ రాదు సిలువతో కూడిన వచ్చిందే విలువతో ఉంటుంది ఆ ప్రయాణం ఆ సంఘము దేవునికి స్తోత్రం ఆ వ్యక్తి ఆ కుటుంబం సిలువకుండా వెళ్ళాలి సిలువ మోసుకుంటూ వెళ్ళాలి కాబట్టి నన్ను వెంబడించి వాడు ఎలా ఉండాలంట తన యొక్క సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి చాలా మంది వెంబడించడానికి వచ్చారు యేసేనే చాలా మంది కూడా నేను వెంబడిస్తాను అని వచ్చారు కానీ దేవునికి స్తోత్ర ప్రైస్ ది లార్డ్ కానీ వారి వల్ల కాలేకపోయింది మొట్టమొదటిగా 72 మంది వెంబడించడానికి వచ్చారు 72 మందిలో ఆ కష్టాలు ఆ శ్రమలు వచ్చినప్పుడు అందరు వేరైపోయారు దేవునికి స్తోత్ర చివరికి 12 మంది మిగిలారు 12 మందిలో కూడా ఒక ఆయన పోయాడు మరలా తిరిగి వచ్చాడు దేవునికి స్తోత్ర కాబట్టి సిలువ లేనిదే విలువ లేదనేది దేవుని సంఘము గుర్తు పెట్టుకోవాలి దేవునికి స్తోత్ర ఆయన వెంబడించాలంటే ఖచ్చితంగా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాడు దేవునికి స్తోత్ర చూడండి ఒక మాట తొందర చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను బైబిల్ ఉన్న వారందరూ కూడా దయచేసి బైబిల్ తీయండి సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ తెరవబాకండి ప్రింటింగ్ లో నుండి వచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవండి దేవునికి స్తోత్ర
Praise the Lord. Matthew's Adventist. Matthew Swartha Padaharu Chayamo Iraway Nalva Vachanani Chusta. Matthew chapter 16, verse 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల దేవునికి స్తోత్రం తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలవనెత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును దేవునికి స్తోత్రం తర్వాత చదువుకోండి అన్ని కూడా చాలా మంచి వాక్యాలు ఉన్నాయి అన్ని చదివి వివరించడానికి మనకు సమయం ఉండదు కాబట్టి మీరు చదువుకోవాలి ఏదో ఇప్పుడు వచ్చి చూసుకోవటం కాదు సంఘము శ్రమలను అనుభవించాలి సంఘము శ్రమల గుండా వెళుతూ ఉండాలి అప్పుడే నీకు విలువ వస్తుంది దేవునికి స్తోత్ర మనకి శ్రమ రావద్దు కానీ విలువ రావాలి మనకే రావద్దమ్మా శ్రమ రావద్దు కానీ సంఘంలో విలువ ఉండాలి సంఘం అనేది ఖచ్చితంగా శ్రమలలో నుండి వెళ్ళాలి యేసు రక్తపు గాయములలో నుండి వెలుబడి సంఘము ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి దేవునికి స్తోత్ర మీకెవరైనా చెప్తే దానిని పెద్దగా ఆలోచించబాకండి ఖచ్చితంగా సంఘము దేవుని నమ్మిన వ్యక్తులు ఖచ్చితంగా శ్రమలు గుండా వెళ్ళాలి ఏ శ్రమ నిన్ను నన్ను ఏమి చేయలేదని గుర్తుపెట్టుకోవాలి మరి ఏ శ్రమ నిన్నో నన్నో శ్రమైన శోధనైన ఏది కూడా మన ప్రభువు నుంచి వేరుపరచలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం దేవునికి దూరం ఏ శ్రమ చేయలేదో దేవునికి స్తోత్రం ఆ హింసలైనా ఉపద్రవాలైనా శ్రమైన కష్టమైన నిందైన అవమానమైన తండ్రి నుంచి ఏది కూడా చెప్పండి వేరు చేయాలి అది సత్యాలను గుర్తించాలి మీరు పొద్దుదాకా రాత్రి మొదలు పగులు మొదలు టీవీ దేరితే చాలు వాక్యం చదివితే చాలు బైబిల్ దేరితే చాలు మందిరానికి వెళితే చాలు ఊరిక స్వస్థతలు స్వస్థతలు కావు స్వస్థతలు అలాగే చచ్చిపోయినా పర్వాలేదు దేవుని రాజ్యానికి వెళ్ళాలి మనం ఆ రాజ్యం గురించి ప్రవేశించడం గురించి హెచ్చరించమని చెప్పాడు వాక్యం పొద్దునల్ల రాత్రి అల్ల ఈ నెల ఏ వాగ్దానం ఇదే వాగ్దానం రేపే వాగ్దానం ఇంకొకళ్ళు రోజు డైలీ బ్రెడ్ అని డైలీ వాగ్దానం అని ఇదిగో దేవుడు నేను దీవెత్తున్నా ఆ వాగ్దానాలు విని విని అప్పుడు పాలైనారంట కొంతమంది రోజు దీవెనేనా ఇది ఒక ఆమె పొద్దున్న దాకా నేను దీవెన కొండాలని దీవెనే పెట్టుకున్నా అమ్మాయి ఆమె జీవితంలో దీవెన లేదు పోలేదు రోజు దీవెన లేను నీకు నువ్వు ఎలా సువర్ణంగా మార్చగలుగుతావు ఎలాగ దేవుళ్ళ నువ్వు సాగిపోతావు మార్నింగ్ లేచిన కానించి రాత్రి పడుకునేంత వరకు పడుకున్న కానించి మరలా లేచేంత వరకు దీవెన దీవెన ఆశీర్వాదం ఆశీర్వాదం ఎవరు నోట నిన్న టీవీలు పెడితే వాట్సాప్లు ఆన్ చేస్తే ఆశీర్వాదం ఆశీర్వాదం స్వస్థతలు ఆరోగ్యాలు ఇదిగో అట్లా అదిగో ఎట్లయినా సంఘము ఎలాగే వెళ్ళాలి సంఘము ఎలా నడిపించబడాలి దేవుని రాకడ వస్తుంది అంత దినాల్లో అపాయకరమైన దుర్దినాల్లో ఉంటున్న సంఘాన్ని నీవు నేను ఎలాగ బలపరచాలి ఎలా ప్రిపేర్ చేయాలి దేవుని రాకడను ఎదుర్కోగలిగిన శక్తిని నీవు నేను ఎలాగా ప్రిపేర్ అయ్యి ఆయన కొరకు జీవించాలనేది సంఘానికి మనం నేర్పించాలి ఏమంటున్నారు వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయములో 24వ వచనం అప్పుడు యేసు తన శిష్యులను చూసి స్తోత్రం చూసారా శిష్యులకు చెప్తున్న మాటలు అవి సంఘానికి చెప్తున్న మాటలు విశ్వాసులు చెప్తున్న మాటలు దేవుని నమ్ముకున్న వారికి చెప్తున్న మాటలు
ఇవీ వాక్యాన్ని బాగా గ్రహించాలి. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనతో రాదు. మనం ఏమి తీసుకెళ్ళం? అక్కడ అపోస్తులు శిష్యులు చెప్పిన బోధ, ఇక్కడ ప్రభు అయిన యేసు తన శిష్యులు చెప్తున్న బోధ ఏంటేదో మనం గమనించాలి. ఒకే రకమైన పాలమై ఉంటుంది. బాగా గమనించాలి లైవ్లో ఉన్న ప్రియ బిడ్డలారా, దేవుని సంఘమా, పర్వాలేదు ఒకవేళ దూరంలో ఉండి మీరు మందిరానికి రాకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో విని దేవుని మహిమపరుస్తున్నారు. చాలు దేవునికి మహిమ. అక్కడ అపోస్తుల కాలంలో 14:22 వారు శిష్యుల్ని బలపరుస్తున్న విధానము. ఈ రోజున మత్తయి సువార్త 16:24 యేసు ప్రభు స్వయాన తన శిష్యుల్ని ఆయన బోధిస్తున్న వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఇది ఎవరు కట్టుకథలు కాదు. ఇది చూడండి 24:24 అప్పుడు యేసు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అది సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువ అనగా శ్రమ. మీరు లాటిన్ భాష మీకు వచ్చిందో రాదు నాకు తెలియదు, కానీ మరి వస్తే ఇబ్రూ గ్రీక్ లాటిన్ భాషలో సిలువ అనగా శ్రమలు అని రాయబడి ఉంటుంది. అందుకోసమే శిలువ ధ్యానం అంటారు. ఫిబ్రవరి ఏప్రిల్ గుడ్ ఫ్రైడే వస్తుంది. అప్పుడు అందరు గట్టాలు పెంచుకొని తలంటుకోకుండా మాసిని సినిగిన బట్టలు వేసుకొని 40 రోజులు ఎక్కడో పోతున్నారయ్యా, రోజు బైబిల్ పట్టుకుని శిలువ ధ్యానం విశ్రామల దినాలు వయసులా. కాబట్టి శిలువ అంటే శ్రమ లాటిన్ భాషలో ఉంటుంది, గ్రీక్ హెబ్రీ భాషల్లో కూడా సిలువ అంటే శ్రమ. అందుకనే ప్రభు ఏమన్నాడు, శిష్యులు ఏమని బలపరిచాడు, మీరు మంచిగా బాగుపడండి, మంచిగా అభివృద్ధి చెందండి, స్వస్థతలు చేయండి అని చెప్పాడు. కానీ దాని మీదనే బీస్ అవుద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అధికారం ముఖ్యం. దేవుని వెంబడించాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని మాటలు వినాలంటే, దేవుణ్ణి నమ్ముకున్నామంటే తన సెలవునెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను దీనుడై రిక్తుడై. దేవుడు ఎలాగ తగ్గించుకున్నాడు మనందరికీ తెలుసు ఫిలిప్పి పత్రికలో. దాని గురించి పెద్దగా మళ్ళీ చెప్పని అవసరం లేదు. ప్రవీణమా అటు ఇటు అయిపోతున్నట్టున్నా లేవా గర్భేశ్వర. కాబట్టి స్తోత్ర సెలవునెత్తుకొని శిష్యుల్ని హెచ్చరించిన విధానం, శిష్యుల్ని బలపరిచిన విధానం, శిష్యులకి ముందు చూపు చూపించిన విధానము అపొస్తల కార్యములో చదివామో అలాగే యేసు ప్రభు కూడా 16:24 తన శిష్యులు ఎవడైనా నన్ను వెంబడించాలంటే, ఎవడైనా నన్ను నమ్ముకోవాలంటే, ఎవరైనా దేవుని దగ్గరికి రావాలంటే, ఎవరైనా దేవుని గురించి వినాలంటే ముందు దేవుని సన్నిధిలో రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలంటే తన్ను తాను తగ్గించుకోవాలి. ప్రభుకి స్తోత్ర. తన్ను తాను తగ్గించుకున్నవాడు చెప్పాలి చెప్పాలి తెలిసిన వారు చెబుతాం. ఏం చెప్పబడతా? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ముందుగా తన్ను తాను తగ్గించుకోవాలి. ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు మీ అందరూ తెలిసి ఎవరు తీయబాకండి. లోకస్వార్తలో 18:18 ఉంటారు. దేవుని మందిరానికి ఇద్దరు 2 రకాల వ్యక్తులు వచ్చారు. ఒక ఆయన ఏమో పరిసయుడు, మరొక ఆయన ఏమో సుంకరి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు మందిరానికి వచ్చినప్పుడు. మన జీవితాలు, మన స్థితి, మన హోదా, మన స్టాండర్డ్స్,
మనకున్న విద్య, మనకున్న వైద్యం, మనకున్న ఆరోగ్యం, మనం ఒక కలెక్టర్ కావచ్చు, ఇంకా యాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంకేదో సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఇంకేదైనా అధికారులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకేదైనా ఉన్నతమైన వారు కావచ్చు, లేదా కులాల్లో, మతాల్లో, జాతుల్లో, వర్గాల్లో, ఆర్థిక విషయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చిన వెంటనే మన స్థితిగతులను మార్చి, మన స్థితిగతులను మర్చిపోయి యేసు దగ్గర తగ్గించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకనొక టైంలో నేను విన్న సంఘటన మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ సంఘటన అవన్నీ ఉన్నాయో నాకు తెలియదు, కానీ బక్సింగ్ అయ్యారు ఎబ్రోన్ సంస్థ నాయకుడిగా ఏర్పాటు చేయబడినప్పుడు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటుంది ఎబ్రోన్ చర్చ్ పెద్దది, అక్కడికి ఒక కలెక్టర్ గారు వచ్చారు వారి చర్చికి. చెప్పడమా, కలెక్టర్ గారు వస్తే ఈ జిల్లాకి ఆయనే ప్రథమ పౌరుడు, జిల్లాకి ఆయనే మెయిన్ వ్యక్తి. ఆయన చర్చిలోకి వచ్చేసి ఆరాధన చేసుకున్న తర్వాత అక్కడ ఎప్పుడు కూడా భోజనాలు ఉంటాయి. వాళ్ళ లెక్క మనం చేస్తాను, మన లెక్క వాళ్ళు చేయట్లే, వాళ్ళ లెక్క మనం చేస్తాను. ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు, మనకంటే పెద్దవారు, గౌరవనీయులు, అభిషేక్తులైన వారు, వారి అడుగు జాడల్లో మనం నడుస్తున్నాం. మన లెక్క వాళ్ళు పెట్టారు అనకూడదు. తెలుగు స్వచ్ఛంగా నేర్చుకోవాల సందర్భాలు వాళ్ళ లెక్క మనం పెట్టారు. ఆ కలెక్టర్ గారు వచ్చేటప్పటికి భోజనం ప్రార్థన అయింది, వాక్యం అయింది, భోజనాలు తింటున్నారంట. భోజనాలు తిన్నాక ఇస్తలన్నీ కూడా ఆయన తీసుకుని వెళ్తున్నారంట. బక్సింగ్ అయ్య గారు కూర్చొని చూస్తున్నారంట, ఈయన ఎవరు, ఈయనకి ఎవరు చెప్పలేదు కదా మనం అనంటే, ఆయన వెంటనే ఇస్తలన్ని తీసిన తర్వాత చేతులు కడుక్కొని అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడు. సరే వచ్చి పరిచయం చేసుకుంటాడేమో అనుకున్నాడంట. తర్వాత వెళ్ళిపోయి ప్రార్థన రెండో వారంలో కూడా అలాగనే వచ్చేసాడంట. ఆయన అలాగనే ఇస్తాను తీస్తా ఉంటే ఒక బ్రదర్ని పిలిపిస్తారు, ఆ బ్రదర్ ఎవరు పిలవండి అని చెప్తాడంట. ఆ బ్రదర్ని పిలిస్తే మీరు ఎవరండి, ఇక్కడ ఇస్తాను తీయాలన్నా కొంచెం ఒక బాధ్యత ప్రార్థనతో చేస్తారు, మరి మీరేం చెప్పకుండా తీసేస్తున్నారు ఏంటని అడిగితే, అయ్యా నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని, నేను దేవుని పరిచయం చేయడానికి వచ్చాను అని చెప్పినప్పుడు దేవుని యొక్క కృప కనికరం నిజంగా మన స్థితులు, మన స్థాయిని, మన పరిస్థితులన్నిటికంటే దేవుని ఉన్నతమైన స్థితిని మనం కలిగి ఉండాలి దేవుని మందిరంలో. హల్లెలూయా. నిజంగా ఆ గొప్ప దైవిత్యం. అసలు మందిరంలోకి వచ్చే కలెక్టర్ అని, యాక్టర్ అని, లాయర్ అని, ఉన్నతమైన వారు, ఉన్నతంగా లేనివారని, డాక్టర్లని, యాక్టర్లని ఏమి తేడా లేకుండా మందిరంలో ఒక పసిపిల్లవాడు వలె తన్ను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని ఉండాలనేది యేసు ప్రభు తన శిష్యులతో బోధించిన బోధ. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాలయంలో లోకసువార్త 18వ అధ్యాయంలో దేవుని మందిరంలోకి వచ్చిన ఇద్దరు కుటుంబాలను చూస్తున్నాం. ఒక ఆయన ఏం పరిసయుడు, మరొక ఆయన ఏమో సుంకరి. పరిసయుడు తన్ను తాను ఆయన చేసిన మంచి పనులే, మంచి కావని చెప్పట్లేదు నేను, దేవుని మందిరంలోనికి వచ్చి కూడా తన్ను తాను ఉపేక్షించుకోలేకపోతున్నా, తన్ను తాను తగ్గించుకో, అసలు మందిరంలోనే తగ్గించుకోలేదని అంటే ఇక భూలోకంలో తగ్గించుకునే స్థలం ఏడుంది చెప్పండి మనిషికి. నేను ఈ వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటా, ఇన్ని రోజులు కన్నీటి ప్రార్థన చేస్తా, ఇన్ని రోజులు మోక్షణ ప్రార్థన చేస్తా, ఇన్ని రోజులు నేను దశభాగాలు ఇస్తా, ఇంత నా యొక్క రాబడిలోని చింత దేవునికి ఇస్తానని ఆయనకి ఆయనే చెప్తూ చెప్తూ
ప్రభువా నా పక్కన ఉన్న ఈ పాపి వాళ్ళని నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం అన్నారు. సరే అంతవరకు చెప్పిన బాగుండేది, పక్కనోడి సంగతి నీకెందుకు నిన్ను అడిగిండు? అసలు ఆయన వెనకాల సంగతి నిన్ను అడిగిండా దేవుడు? ముందావాడి సంగతి నిన్ను అడిగిండా? అలా ముందావ కంటే నువ్వు మంచి అనగా ఇంకొక మందిరంలో ఆరాధన జరుగుతుంది, కానుకలు వేస్తున్నారు. ఓ మనలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎవరు లేదు పాపం. ఒళ్ళు ఇవన్నీ ఏ చేస్తున్నారు గల్లపేటలో మొత్తం? ఇంకా నాకు లేకపోయినా పర్వాలేదు పర్వాలేదు, అందరిని చూస్తా ఉన్నాడు, కానుకలు వేస్తా ఉంటాడు, కళ్ళు తీరిస్తూ వేసి ఎవరు అంత వేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు అయితే వాళ్ళు కలిగింది ఇంత పిడికలు పిడికలు. అప్పుడు డబ్బులు మారిపోయినాయా? అప్పుడు బస్తాలు బస్తాలు విసిరేసినట్టు పాపం పిసికిలమ్మకి చూసింది. కానీ అది ఏదో బస్తా అనుకుందట. నేను అన్నా నా బస్తా తీసుకొని చర్చిలు పెట్టిన బాగుండే దగ్గర తెల్లనంటే ఆమె ప్రకాశన నిజమే పేపర్ కూడా వచ్చింది. అది ఓ బస్తా నిండా డబ్బులు అవతల పడితే ఎవరు తీసుకొని పంచుకుంటున్నారు. అప్పుడు ఏమన్నా అయ్యో నేను తీసుకున్న బాగుండేదని, నువ్వు తీసుకుంటే ఆ బస్తా చూసి చచ్చిపోతు అన్ని డబ్బులు తీసి ఏం చేస్తావు? దేవుడు అందుకే నిన్ను కాపాడాడు. కాబట్టి ఇంకొక ఇంకోసారి మందిరంలో ఆయనకి వెళ్ళినప్పుడు అందరూ మంచి జేబుల్లో తీసి చెక్కులు బొక్కులు అన్ని వేసేస్తున్నారంట. ఇట్లా కళ్ళు తీసి చూస్తున్నట్ట వేసి చూస్తా ఉంటే ఒక విధవరాలకి ఆమెకి రెండే రెండు కాసులు, ఒక కాసుతో ఛార్జీలు పెట్టుకోవాలి, ఒక కాసు మందిరంలో వేయాలి. అయినా పర్వాలేదు అనుకోని నేను రెండు కాసులు వేస్తాను. ఉన్నదే రెండే రెండు కాసు. అంటే మన తగ్గింపుని దేవుడు మందిరంలో చూస్తాడు చూడ్డాని అనుకోవద్దు. శుంకరేం చేశాడు? ప్రభువా ప్రభువని గుండెలు బాదుకుంటా, నేను యోగ్యుడు కాదు, నేను అహర్ని ఉపేక్షించుకోవాలి, తను తాను తనకున్న స్థితిగతులన్నీ విడిచిపెట్టాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అది శిష్యులకు నేర్పిస్తున్న వాక్యం. అది అంతే తప్ప అద్భుతం కింద పడేయటం, పైకి లేపటం, మళ్ళీ పక్కన దొరయటం, ఇటు నెట్టడం, కాలుతో దానటం, చేతితో దానటం, నూనె చల్లటం, నీళ్ళు చల్లటం, పడిపోండి ఒకసారి ఇంకొక ఆయన కోట్లతో దుప్పట్లతో చల్లటం. ఈ రోజు ఉండేవి కాదు, ఎప్పుడో ఒకసారి ఏదో జరగాలి వెళ్ళిపోవాలి. రోజు దుప్పట్లతో పట్టడం, రోజు బూటకాలతో దంతి ఏమంటారు? వాక్యం మీకు నేర్పించాలి, వాక్యం చేత మేము బలపరచబడాలి, వాక్యం చేత మనం నడిపించబడాలి, వాక్య పునాదులో మనం కట్టబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి పొద్దున్న దాకా తండటం లేవటం పండటం ఊరగటం లేవటం ఇదేనా వాక్యం? ఏ మీటింగ్లోనేమి ఇదేనా చెప్పు నువ్వు? ఆవినంతులు అతను ఇప్పుడే అసలు ఇంకా వాక్యమే ప్రారంభం కాదు. కాబట్టి శిష్యులకు నేర్పించిన విధానం మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా అక్కడ ఫలాని వాళ్ళు అని చెప్పలేదు, ఫలాని వ్యక్తులు అని చెప్పలేదు, పురుషులు మాత్రమే, స్త్రీలు తిండి దగ్గర పురుషులు స్త్రీలు పిల్లలు చెప్పింది. కానీ ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరైనా పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, స్త్రీలు రావచ్చు, సామాన్యులు రావచ్చు, సామాన్యులు రావచ్చు, దరిద్రులు రావచ్చు, ధనికులు రావచ్చు, ఉన్నవారు రావచ్చు, లేనివారు రావచ్చు, తక్కువ వారు రావచ్చు, ఎక్కువ వారు రావచ్చు, మంచివారు రావచ్చు, చెడ్డవారు రావచ్చు, ఎవడైనా నువ్వు అంటే అర్థమైందా? ఎవడైనా మత్తయి సువార్త 16 వాళ్ళు ఏం చేస్తారు? వాక్యంచు మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలవనెత్తుకొని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును దక్కించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట కంటే అతనికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అతనికి ఏం ప్రయోజనం? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎంత చక్కని మాటలు కింద చదువుకుని అన్ని చదవటానికి మనకు అవకాశం ఉండదు. సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడు ఒక మనిషి. రాత్రి వెళ్ళివాడని ప్రభు చెప్తే అవన్నీ ఏమైపోతాయి? ఎవరి ఫలం అయిపోతాయి? దేవుని మందిరానికి రాకుండా, ప్రార్థనకి రాకుండా, వాక్యం చదవకుండా, ఉపవాసాలు ఉండకుండా, దేవుళ్ళు ఎదగకుండా, పరిశుద్ధత లేకుండా, తగ్గించుకోకుండా, ఉపేక్షించుకోకుండా, సెలవును మోయకుండా, లోకమంతా సంపాదించుకొని ఆరాధనకి రాకుండా, అన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం ఆయనకి? అసలు ఇవన్నీ వదిలిపెట్టుకొని తన ప్రాణమును ప్రభు మీద ఉంచుకొని రక్షణ పొంది మార్మనిసి సెలవని ఎత్తుకొని దేవుని మందిరానికి వెళ్తా ఉంటే నిజంగా ఆయన రాజ్యంలో హల్లెలూయా ఆ కింద చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు ఏం జరిగిందంట, 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా ప్రైస్తారు. చూసారా ఈ పరిచర్య అంతా ఎందుకు అనుకున్నాం? ఈ వాక్యం ఎందుకు అనుకున్నాం? ఈ శ్రమలు ఎందుకు అనుకున్నాం? ఈ శోధనలు ఎందుకు? ఈ కష్టాలు ఎందుకు? ఈ నిందలు ఎందుకు అనుకున్నాం? ఈ అవమానాలు ఎందుకు అనుకుంటున్నాం? ఇంత నీతిగా ఉంటున్నాం, ఎంత భక్తిగా ఉంటున్నాం, ఎంత భయముతో ఉంటున్నాం, ఎంత యథార్థంతో ఉన్నాం, ఇదంతా ఎందుకు? ఎంతగా తగ్గించుకున్నాం, ఎంతగా శ్రమ పోస్తున్నాం, ఎన్ని సమస్యల చేత దేవుని మందిరానికి వస్తున్నా మరి కుక్కడపల్లి సంఘానికి వస్తేనే శ్రమలు ఎక్కువ అవుతున్నాయి అంట మనిషి. ఈ సంఘానికి రాకుండా ఎక్కడికైనా సంఘానికి వెళితే, ఈ వాక్యం వినకుండా మరొక వాక్యం వింటే, ఈ సేవకుడితో కాకుండా ఇంకా సేవకుడితో ప్రార్థన చేయించుకుంటే శ్రమలన్నీ పోతున్నాయని, దేశాలన్నీ తిరుగుతున్నాయి. మంచిదేవే, కానీ మనిషి కుమారుడు రాబోతున్నాడని గుర్తుపెట్టుకో. కుక్కడ పల్లె ఉన్న దేవుని సంఘమా, దేవునికి స్తోత్ర, బాగా గుర్తుపెట్టుకోవాలని బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఈ సంఘం యొక్క ఉపదేశానుసారమైన మూలము, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన దర్శనము యొక్క వాక్యము, శిష్యుల్ని హెచ్చరిస్తూ ఉండాలి, వారి మనస్సును దృఢపరుస్తూ ఉండాలి, వారి విశ్వాసాన్ని స్థిరములోనికి నడిపిస్తూ ఉండాలి. వారు శ్రమలు అనుభవించినా గాని ఆ శ్రమలు శ్రమలుగా కావు అనిపించే ఫలమైన ఘనమైన వాక్య ఆధారాలతో సంఘాన్ని ఫలపరచాలి అని దేవుని వాక్యం. దేవుడికి స్తోత్రం. చిన్న శ్రమ రాత్రులతోనే కొంతమంది పడిపోతారు, రాలిపోతారు, కానీ అలా కాదు. నీవు శ్రమలు అనుభవించాలి, శోధనలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. 27వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి 16 చాప్టర్ వర్స్ 27 మనం గమనిస్తున్నాం. శ్రమలు అనుభవించిన బిడ్డలు, శోధనల ద్వారా వెళ్ళిన బిడ్డలు, కష్టాలు అనుభవించిన బిడ్డలు, ఇరుకుల్లో అనుభవించిన బిడ్డలు, నిందల్లో అవమానాల్లో నీ పవిత్రమైన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం, నీ నీతి కలిగిన జీవితం, నీ భక్తి కలిగిన జీవితానికి వస్తున్న శోధనలు ఇవేంటి? నేనేం తప్పు చేశాను? నేనెక్కడ బలహీనమైపోయాను? ఎక్కడ నేను దేవునికి అవమానంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాని వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి దేవునికి స్తోత్ర. ఆ వాక్యాన్ని చదవని 27 వచ్చిన నేను చదువుచున్నాను. బైబిల్ ఉన్న వారందరూ సర్వలోకాన్ని సంపాదించుకున్నట కంటే దేవునికి స్తోత్ర, దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించడం గొప్ప భాగ్యమని చారు భక్తులు. దేవునికి స్తోత్ర. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదవాలి. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. దేవునికి స్తోత్ర. దూతలతో రాబోచున్నాడు, తన తండ్రి మహిమ కలిగిన వాడై వస్తున్నాడు. స్తోత్ర. అది గుర్తుపెట్టుకో సంగమా.
అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు కాదు నీకు ముఖ్యం. దీని వల్ల నీకు కొంతవరకు ప్రయోజనం కాదు అనట్లేదు. అనేక వందల సార్లు చెప్పుకుంటారు 23 సంవత్సరాలు ఈ సేవా పరిచర్యలో రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు. మనం గొప్ప గొప్ప భక్తులు ఎలీషా లాంటి వారు చనిపోయిన వారు లేపాడు. దేవునికి స్తోత్ర. గొప్ప దైవచనుడైన ఎలీషా లాంటి దైవచనుడు రోషం కలిగి పౌరుషం కలిగిన వాడు సైతము రోగంతో చచ్చిపోయాడయ్యా. కానీ దేవుని రాజ్యములో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. రోగముతో చచ్చిపోయిన దేవుని రాజ్యం ఉన్నాడు. చాలా మంది సేవకులు ఆత్మీయులు అభిషక్తులైన వారు పెద్దలైనటువంటి వారు ఈ కరోనా వైరస్ తో చనిపోయారు. అంత మాత్రాన వారు దేవుని రాజ్యంలో ఉండరని కాదు. రోగముతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముతో మనిషి చనిపోవద్దు. రోగం వచ్చి చనిపోయినా పర్వాలేదు, రోగం వచ్చి మరణించినా పర్వాలేదు, కానీ పాపం చేసుకుంటా మనిషి చనిపోవద్దు. బాగా గుర్తు పెట్టుకో. రోగంతో చనిపోయినా పర్వాలేదు. భక్తులు అనబడిన వారే రోగాలతో చనిపోయారు. ఆ మధ్య కాలంలో విజయవాడ ప్రాంతంలో రమేష్ హాస్పిటల్ అనుకుంటా, స్వర్ణ దీపక స్వర్ణ అయా స్వర్ణ ప్యాలెస్ లో ఒక దైవజేంద్రరావు ఇద్దరు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. తెల్లవారితే డిశ్చార్జ్ చేయాలి వాళ్ళని. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన మేము తెలియపరుస్తున్నాం. ఇద్దరు భార్యాభర్తలు కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ అడ్మిట్ అయి మళ్ళా తిరిగి నెగిటివ్స్ వచ్చింది వాళ్ళకి. దేవుని దయలో తెల్లవారితే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి ఇళ్ళకి రావాల్సిన దినములో ఆ రాత్రికి రాత్రి అగ్ని ప్రమాదం జరిగి ఆ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న 10 మందో 15 మందో మరణించినట్టుగా చూస్తాం. ఆ దైవజనుడు నరకానికి వెళ్ళిపోతాడా? స్తోత్రం. రోగంతో చనిపోయినా పరలోకం ఉంది దేవుని బిడ్డ. స్వస్థత లేకపోయినా చనిపోయినా పరలోకం ఉంది దేవుని సంగమా. పాపముతో చనిపోయే వారికి పరలోకము లేదనే సత్యాన్ని నీవు నేను ఈ మధ్యాహ్న కాలం గుర్తించాలి. దేవునికి స్తోత్ర. అది గుర్తుపెట్టుకోవాలి మనం, దాన్ని మనం గమనించాలి మనం. కాబట్టి ఈ స్వస్థతల కొరకు ఈ ఆరోగ్యాల కొరకు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు ఒక మనిషి. మనం చదివాము ఇందాక, సమస్తాన్ని సంపాదించుకున్నాడు. దేవుని ఎరగకుండా, దేవుల్లో తగ్గించుకోకుండా, ఆయన సిలువ మోయకుండా, ఆయన దగ్గరకు రాకుండా, విశ్వాసములు లేకుండా, మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, ఆత్మ సన్నిధితో నింపబడకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడ ఏమి లాభం దొరుకుతుంది ఆయనకి? సర్వలోకాన్ని సంపాదించి దేవుని నమ్ముకోకుండా, సిలువను మోయకుండా ఆయన చనిపోతే ఆయనకి ఏం ప్రయోజనం? నిజమే 27వ వచనంలో 16వ అధ్యాయం మరి మత్తయి సువార్తలు 16:27 మనిషి కుమారుడు రాబోతున్నాడు, తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. దేవునికి స్తోత్ర. ఈరోజు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావంటే, ఈరోజు నువ్వు నిందను అనుభవిస్తున్నావంటే, ఈరోజు నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు, ఈరోజు మనం అవమానాలను అనుభవిస్తున్నామంటే మన క్రియకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఎంత నింద పడుతున్నావు, ఎంత అవమాన పడుతున్నావో, ఎంత తోసివేయబడుతున్నావో, ఎంత తగ్గించబడుతున్నావో, అంతకు రెట్టింపు దీవెన దేవునికి ఇవ్వబోతున్నావు. దేవుడు నాకేవ్వబోతున్నాడు, దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఒక్కలే కాదు. కాబట్టి శ్రమ వచ్చిందని, కష్టాలు వచ్చినాయని ఈరోజు వాక్యం కాదు కాదు, ఇది 1 ఆగస్టు నెలకి దేవుడు బయలుపరిచిన మాటలు ఇవి. ఇప్పటికిప్పుడే మార్చేసి చేర్పేసి కలిపిన వాక్యం కాదు ఇది. శిష్యులు హెచ్చరించిన విధానాన్ని మనం ఈరోజు గమనిస్తున్నాం. అలాగే సుప్రభు వారు కూడా మన 16వ అధ్యాయం 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల
తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలవుని ఎత్తుకొని దేవుని వెంబడించవలసిన విధానం దేవుని ఫాలో చేయవలసిన మార్గాన్ని ముందు మనం బోధించాలి సంఘానికి శిష్యులు కూడా హెచ్చరించారు కొత్తగా దేవుని నమ్మిన వారు శ్రమలు వస్తాయి మీరు వాటిని అనుభవించాలని చెప్తున్నారు దేవునికి స్తోత్ర అప్పుడే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారని చెప్పారు మహాశ్రమల నుండి సంఘం వెళ్ళిన వారిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అపోస్తల కార్యంలో కొద్ద మరలా తిరిగి ఇంకా అలాంటి చాలా వాక్యాలు ఉన్నాయి అపోస్తల కార్యంలో 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22వ వచనంలో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని అర్థమైందా మీకు దేవుని దగ్గరకు వచ్చేటోళ్ళు మేము 4 అంతస్తులు కట్టినా మీరు 8 కడతారని చెప్పబాకండి మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు నిందలు అవమానాలు ముందై చెప్పండి మనం ఏం చేస్తామంటే ఇప్పుడే 4 బ్లోర్లు కట్టుకున్న నేను దేవుని నమ్ముకు అది చెప్పబాకు మీరు నలగబడ్డది చెప్పండి మీరు నిందించబడ్డది చెప్పండి మీరు అవమానపరచబడ్డది చెప్పండి ముందు ఓ ఇక మేము దేవుని నమ్మిన సాఫ్ట్వేర్ మీద సాఫ్ట్వేర్లు పెట్టేసి కార్లు మీద కార్లు మారుతున్నాం అని చెప్పబాకండి ముందే మీరు పడిన నిందులు పాల ప్యాకెట్కి డబ్బులు లేని పరిస్థితిని చెప్పండి ముందు అది నేను అందుకోసమే ఎందుకు చెప్తాను నేను కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చానని చెప్తాను మొట్టమొదటి ఇక కార్లో తిరుగుతున్నానని నేను చెప్పను ఎప్పుడు కూడా అసలు ఎప్పుడైనా స్లిప్ అయితే ఏమన్నా నోరు జారుతుంది కదా అప్పుడప్పుడు ఆగిద్దా లోపల మనకి కొద్దిగా ఏదన్నా కొంచెం దేవుడు ఇస్తే 100 సార్లు చెప్తాను అట్లనే నేను కూడా మంచిని కాబట్టి నేను చెప్తాను తప్ప ఎక్కువ శాతం చెప్పను నేను అది నన్ను హెచ్చించిన విధానము దాని చెప్పుట కంటే నేను కుక్కడ పనికి వచ్చిన విధానాన్ని చెబుతున్న మొట్టమొదటిగా దేవునికి స్తోత్ర చెప్పులు లేకుండా ఒక చొక్కా ఒక ప్యాంటుతో వచ్చాను దేవునికి స్తోత్ర నన్ను కొట్టబడ్డారు తరవ పడ్డారు ఎన్నో రకాల నిందలు అనుభవించారు చాలా సందర్భాలు కొంతమంది అనేటువంటి ఆ టైంలో పాత బాలాజీ నగర్లో ఉన్నప్పుడు దేవుని కొత్త బాలాజీ నగర్ పంపించాను తండ్రికి మహిమ పాతది ఎప్పుడు పాతగానే ఉంటుంది కొత్తది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అన్నట్టుగా నా తండ్రికి మహిమ కలగాలి ఉదయ కాలం క్రైస్తలారా హల్లెలూయా పాత బాలాజీ నగర్ ఉన్నాడు ఆయన పని మనిషిగా వచ్చింది అనేది ఒక ఆమె ఆమెకు బాగా వ్యసం నిన్ను వేళ గోదపు వ్యసమే ఎవరైనా మన ఇంటికి వచ్చేది సార్ అప్పుడు సైకిల్ వేసుకుని వస్తే గొప్ప అయితే వాళ్ళ ఇంటికి సైకిల్ ఓడి కూడా రాడు ఎందుకు వస్తారు వాళ్ళ ఇంటికి ఎందుకు ఆయన పని మనిషిగా వచ్చింది అనేది ఒకసారి ఇదే డిస్టర్బెన్స్ గొడవలు అవుతుంటే నువ్వు ఒక చొక్క ప్యాంటుతో వచ్చిన నీ సంగతి నాకు తెలియదా అంటుంది నువ్వు తిరిగినప్పుడు ఆ కాళ్ళకి నీకు చెప్పులు ఉన్నాయి ఇవాళ నీకు పొగనెక్కింది అంటుంది అంటే నా ఐడెంటిఫికేషన్ ఆమె దగ్గర ఉంది దేవునికి స్తోత్రంగా నన్నే స్వయాన పట్టుకున్నాను నువ్వైతే ప్రభు నన్ను చెప్పు లేకుండా వచ్చింది అంటుంది ప్రభు సక్క లేకుండా అడుక్కున్నాడు దిక్కుమాలనుడికి వచ్చింది అంటుంది ప్రభు ఇప్పుడు నేను ఎంత స్థితిలో ఉంటున్నాను అట్ట అనొచ్చని ఏడుతును నన్ను ఇంకేమనుంటే చెప్పరాదమ్మ నా గురించి అన్న నేను ఇంకేమనుంటే చెప్పు నా గురించి అనంటే నోరు మూసేసిన నన్నే అంటుంది ప్రభు అడుక్కొని తినేటోడికి వచ్చినావు దిక్కుమాలనుడు వచ్చును ఒక చొక్క పాయింట్తో వచ్చును నీ చెప్పులు లేకుండా వచ్చినావు నువ్వు ఇవాళ నువ్వు ఎంత అయిపోతున్నావు ప్రైజ్లా నా ఐడెంటిఫికేషన్ కుక్కట్పల్లి పాత బాలాజీ నగర్లో మన ఎరేష్పాల తమ్ముడు భరత్ పెళ్లి మేనాది అయింది ఇదంతా చూసేటప్పుడు నన్ను ఎవడో అనుకుంటున్నాంట ఆయన సూటు బూట్లు ఎక్కడే అప్పుడు ఒక ఎర్రది సొక్క పచ్చది పాయింటేనా
ఆయన చూసింది కాళ్ళకు చెప్పులు లేవు. ఆయన చూసింది అలా తమ్ముడు పెళ్లికి ఎరకొత్తే సూటు బూట్లు వేస్తుంది అటు తిరుగుతుంటే మ్యారేజ్ రిజిస్టర్గా నేను పెళ్లి చేస్తుంటే వీడు ఎక్కడో చూసినట్టు వీడే అంటాడు. సరే ఆయన పెద్ద ఆయన పర్వాలేదు వీడిని ఆయన చూసిన గుర్తుందే ఇది ఫెమిలియర్ ఫేస్ లేకుండా. అసలు బాలాజీ నగర్ మొట్టమొదటి ఫెమిలియర్ ఫేసే నాది. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయింది కానీ ఒకప్పుడు నాదే ఫెమిలియర్ ఫేస్ అంటే ఈ నేను చూసినే వీడితో మాట్లాడాలనుకుంటున్నాట. పెళ్లి చేస్తుంటే పెళ్ళి అయినాక నిజం చెప్తున్నాను ఆయన దిగుతుంటూనే నా చెయ్యి పట్టుకొని అప్పుడు కరోనా లేదు నా చెయ్యి పట్టుకొని నువ్వు చెప్పు లేకుండా సొక్క ప్యాంటుతో భుజానికి ఒక బ్యాగ్ వేసుకుని వచ్చింది నువ్వే కదా అన్నాడు. అవును నేనే అనుకున్నాను అన్న దేవునికి స్తోత్ర. ఐడెంటిఫికేషన్ నీకు శ్రమ. దేవుడు ఎంత కృప చూపెట్టినా ఒక సొక్క ప్యాంటుతో వచ్చినోడు కదా నువ్వు చెప్పులు లేనివాడు నువ్వే కదా అదేదో బ్యాగ్ నల్ల బ్యాగ్ వేసుకున్నట్టు అంటే దేవుని దగ్గర ఆ రోజు ఎందుకున్న స్టేజ్ మీద బ్యాగ్ ఇదే బ్యాగ్ అని చెప్పాను. కరెక్ట్ నువ్వే అబ్బా నీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పాడు అప్పుడు తండ్రి. శ్రమ లేనిది విలువ లేదు. అనుకుంటున్నా నా సొక్క మాయొద్దంటో నా కాలర్ నలగొద్దంటో నా బ్లౌజ్ అసలు మడత పడొద్దంటో నా గ్లౌజ్ లో బ్లౌజ్ లేదు వేసుకుంటాను గాజులు బ్యాంగిల్స్ ఈ గాజులు అస్సలు పగలొద్దు వినబడొద్దు అంటూ ఇలా నాకు కొక్కడపల్లి బాలాజీ పాత బాలాజీ నగర్ ఐడెంటిఫికేషన్ చక్క ప్యాంట్ తన్నాడే కదా చెప్పులు లేకుండా ఉన్నావు కదా అదే దుబ్బసానికి ఒక నల్లటి బ్యాగ్ వేసుకుని నువ్వే కదా నేనే ఇంకెవడు వచ్చాడు అడికి ప్రైస్తలా. శ్రమలు 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 విలువన పెంచింది క్రైస్తవుడికి హల్లెలూయా. విలువన పెంచింది దేవునికి స్తోత్ర. ఈరోజు అనగలుగుతావా ప్రైస్తలా. అందుకే ఆ పాటను పాడమని చెప్పినా ఏసయ్యా మీ నెలకు పత్రునిగా చేయుమో నీ పాద సన్నిధిలో నిత్యమునిచ్చేది నీ దీవెనలు మాకు పరమ ధన్యము. నీ దీవెనలు మాకు పరమ ధన్యము. ఎవరన్నా నిన్న అన్నంటే శాసక ఇంకా రేపు రూములో అంటుంది ఈ శోభన పొద్దున్న దాకా తిరుగుతూ ఉంటుంది ఆ ఇల్లుకి ఇల్లుకి ఏనైతే మొత్తం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసినా ఈసారి స్ట్రాంగ్ గా ఉన్నారు యాదవ్ ఫ్రైజ్లా. ఆ మాట ఒక నింది పాట ఒక ఆయన అంటాడు నన్ను కొట్టిన మంచిదే కానీ నేను మాట అని చెప్పాను నాతో నీకు విలువ లేదు అన్నట్టే నీకు విలువ లేదు. నేను మాట అంటే పను మాట అంటేనే పన్ను కొడితే పడతాడు అయ్యను. ఇంకొక నా భర్తకు నోట్లు నాలుక లేను మీరేమన్నా అన్నారా నేను దాన్ని మాత్రం నన్నామండి అబ్బో వా అమ్మో ఎవరు నన్నానట అన్నానండి మా ఆయన ఎందుకు అంటున్నానట. మీ ఆయన అంటేనే ఒప్పుకోకపోతే ఇంకా డైరెక్ట్గా నిన్నంటే ఒప్పుకుంటావా తల్లి. ఒక మాట పాడదేంటి అసలు తోటిపాడలు అంటే బావగారు అంటే మరిది గారు అంటే అత్త అంటే సావుకే అత్త అన్నదా అత్త సావుకి అన్నట్టే కంకణం కట్టుకుని ఉంటారు కోడలు. దేవుని దయలో మన సంఘంలో అటువంటి కోడలు లేరు. అత్త ఎక్కువ కాలం బతకాలని చూసే కోడలే ఉన్నారు. అవి అనుకోలేదు ఇద్దరే కోడతారు వీళ్ళందరూ ఏమని కట్టున్నారు కాబట్టి ఏదో నిందోస్తూ ఒప్పుకోవే. అసలు శ్రమ లేకపోతే సిలువ లేకపోతే విలువ లేదు క్రైస్తవుడికి.
నింద లేకపోతే బహుమానం లేదు క్రైస్తవుడికి ఎవరికైనా. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక ముగ్గురు జీవిత చరిత్రలు చదివి ముగించుదాం. చదవటమే కాదు, వివరిస్తే మళ్ళీ సంవత్సరాలు పట్టింది. చదువుదాం ఈ శ్రవణ గురించి. భక్తుల యొక్క అనుభవాలు చూస్తాం. మోషే తన యొక్క శ్రమల గురించి, తన నిందల గురించి, తన అనుభవాన్ని ఎలా వివరించాడో చూస్తాం. మనకి ఎవరైనా చిన్న చిట్కు మన ఆమె అన్నదంట కదా, అన్నదా నేను పాప అనలే అన్నదంట కదా అన్నది నన్నే అంటారు సంఘంలో ఎవరు అంటారు. మరి పాస్టర్ గారు అయితే నా పేరు పెట్టే శుభనా శుభనా శోభనం నాదే అంటాడని ఆ బండలు అయ్యేది రుద్దుతారు కదా మీరు ప్లేట్లు పల పల అగ్గిన్నెలో ప్లేట్స్ బడ 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 చప 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 రబ 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 శ్రమ. అమ్మో ఈ శ్రమకు నేను తట్టుకోలేను అంటాం. అదేంటి తట్టుకోలేని చెప్తాను. ఎన్ని జబ్బులు రాదండి, ఎన్నిసార్లు జరుగులు రాదు, ఎన్నిసార్లు కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కిడ్నీ నొప్పులు, పంటి నొప్పి, కంటి నొప్పి, తలనొప్పి, ఒక తల ఇటు ఒక తల ఇటు నొప్పి, కొంతమంది ముందు నొప్పి అంట, కొంతమంది వెనక నుంచి వెనకే నొప్పి. చచ్చిపోయినవా బతికినగా మనమే స్తోత్రం. మోషే ఇచ్చిన స్టేట్మెంట్ శ్రమల గురించి, నిందల గురించి మోషే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం తీస్తాం. మోషే స్టేట్మెంట్ స్తోత్ర ఏప్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మోషే నిందలను గురించి, అవమానాన్ని గురించి, మరి 11వ అధ్యాయం 23వ వచనాన్ని తీయండి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నీకు నాకు వస్తున్న నిందలు, నీకు నాకు వస్తున్న శ్రమలు, నీకు నాకు వస్తున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాల నుండి నీవు నేను ఎలాగ బయటికి రావాలో, దేవుని వాక్యం ఎలాగ చెప్తుందో, దైవజనుడైన మోషే ఏ విధంగా స్పందిస్తున్నాడు శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు. ఆ ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చూస్తున్నాం. బైబిల్ అన్నవారు దయచేసి బైబిల్ తెరుద్దాం, బైబిల్ తెరవాలి అందరం. హీబ్రూ చాప్టర్ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, నేను చదువుతున్నానమ్మా, నేను చదువుతున్నాను 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏరయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందో దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. చూసారా చక్కని వాక్యం ఇది. దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు. దేవుడిచ్చే బహుమానం మీద ఆయన దృష్టి నిలిపాడు. మనసును ఇచ్చే పేరు ప్రఖ్యాతల మీద కాదు. 3 మాటలను మనం ఆడ చూడగలుగుతున్నాం. నిజంగా ఐగుప్తు యొక్క ధనము కంటే, సకల విద్యలో ప్రావీణ్యుడు మోషే, ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడు ఆయన. మామూలు వాడు కాదు మోషే. అంత తలంతు కలిగిన వ్యక్తి
ఐగుప్తులో ధనానికి వారసుడు గాని చెప్తే దాన్ని ఆయన అంగీకరించడు. ఈరోజు ఈ ఆస్తికి వారసుడుగా దేవుని దగ్గరికి వెళ్ళబాకు, చర్చికి వెళ్ళబాకండి, ప్రార్థనకి వెళ్ళబాకండి. యేసుప్రభు విడిచిపెట్టనని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండమని మన సంఘంలో ఎవరన్నా పెడితే ఖచ్చితంగా దేవుని తర్వాత చూస్తాను, నేను లోపల ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటావా అని చెప్పేస్తాం. ఖచ్చితంగా చెప్తాం, నేను చెప్పని అన్నోడు ఖచ్చితంగా ఆరాధన కొత్తడు, ఖచ్చితంగా జూమ్లో ఉంటాడు, ఖచ్చితంగా లైవ్లో ఉంటాడు. ఇవన్నీ మాట్లాడి వాక్యం అంటే క్రైస్తవ జీవితం జీవితం అంటే నువ్వు అనుకున్నంత సులువైనదా? క్రైస్తులా, మోషే అన్నాడు ఐగుప్తు దానం ఇస్తామయ్యా అని, అంటే నాకు వద్ద అన్నాడు, నాకు వద్దది, మరి ఏం కావాలి నీకు? అరే దానం ఇస్తావురా బాబు, ఇల్లు మునగనోళ్ళకి 10,000 తీసుకుంటున్నారు, ఇల్లు మునిగినోళ్ళు 10,000 తీసుకుంటున్నారు. మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా మునిగినోడికి 10,000, నీళ్ళు అసలు రానోడు కూడా 10,000. ధనం ధనాశ ధనాశ. ఈయనకి అసలు ఇష్టం అని అంటే, అయ్యా ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు విషయమై, క్రీస్తు నామము విషయమై, క్రీస్తు మందిరం విషయమై, క్రీస్తు సంఘం విషయమై, క్రీస్తు పేరు విషయమై వచ్చే నింద గొప్ప భాగ్యముగా ఎంచాడు క్రైస్తవుడు. ఆడు క్రైస్తవుడు, అతను క్రైస్తవుడు. డబ్బిస్తాం ఏదో గరువు ఆపస్ అని పెడుతున్నారు కొంతమంది, మరలా మా ఇంట్లోకి వచ్చారు, మా మతంలోకి వచ్చారు. క్రైస్తవుడికి భాగ్యం ఏంటి? ధనం కాదు. క్రైస్తవుడికి ఉన్నత స్థితి ఏంటి? గొప్ప భాగ్యం కాదు, దేవుని కొరకు నిందను అనుభవించటము. హల్లెలూయా. నేను మేలు చేసి ఎంత మేలు చేశాను, నాకేమొచ్చింది అనుకో. ఒకసారి చూడండి పేతురు పత్రిక ఉంటుంది, మళ్ళా ఎబ్రీకి రావాలి మనం. పేతురు పత్రికలో మోషే యొక్క నింద ఏంటంట, మోషేకి భాగ్యం ఏంటి, నువ్వేమంటావు, నేనేమంటాను, మనమేమంటావు, అయ్యో ప్రభువా ఈ నిందలేంటి ప్రభువా, ఈ అవమానాలేంటి ప్రభువా, ఈ కష్టాలేంటి ప్రభువా, ఈ సమస్యలు ఏంటి నాయన, ఈ శోధనలు ఏంటి నాయన, ఏసయ్యా నేనేం తప్పు చేశానయ్యా, ఏం పాపం చేశానయ్యా, నా భార్య ఏం చేసిందయ్యా, నా భర్త ఏం చేసిందయ్యా, ఈ కష్టాలు ఎందుకు ప్రభువా. హల్లెలూయా. స్తోత్ర. మోషేను పోయి అడిగితే, హలో హలో మోషే గారు, నీ జీవితానికి గొప్ప భాగ్యం ఏంటయ్యా, నీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని దేనికి ఇస్తున్నావయ్యా, నీ జీవితం ఉన్నతంగా దేని కొరకు ఎంచుతున్నావు అని అంటే, మోషేను అడిగితే మనకు తెలిసిపోయింది, ఇంకొకరిని అడిగితే, ఏమ్మా హైదరాబాద్లో నువ్వు గొప్ప భాగ్యం ఉండాలి అనుకుంటున్నా, నేను ఫిలిప్పీన్స్కి వెళ్ళి నేను MBBS చదివి, MH చదివి అమెరికా నుంచి అమీర్పేటకు వచ్చి ఒక క్లినిక్ పెట్టేసి నేను సూదులు గుచ్చుతూ మాటలు ఇస్తుంటే నేను గొప్ప భాగ్యం గెలుచుతానంటారు ఒక ఆక. ఇంకొక ఆయన అంటారు, నాకు 2 కార్లు 2 బిల్డింగ్లు కిరాయిలు అన్ని వచ్చి వాటితో పుంచుకుంటే నాకు భాగ్యం. ఇంకొక ఆమంటది, నేను MTech BTech ఆటెక్లు ఈటెక్లు జరిగి ఈటెక్ కాకుండా ఉంటే నాకు భాగ్యం అని అంటది. ఇంకొక ఆమంటది, నేను IAS అయితే IPS మొత్తం జిల్లాని చేతులు పట్టుకొని తిరుగుతానంటది, భాగ్యం ఏడ్చుతున్నా. ఇంకొక ఆమంటది, నాకు కియానో పోయానో MRGO గీయో ఆ కార్లు ఈ కార్లు ఉంటే నాకు మంచి సాఫ్ట్వేర్ దొరికితే నాకు భాగ్యవంతుడన్నా. ఇంకొక ఆయన అంటాడు, మా అత్త మామని నేను పెళ్లి చేసుకోంగానే చచ్చిపోవాలి, బామ్మర్ది ఒక్కడే ఉండాలి, వాడు ఆస్తి అంతా నాకు రావాలంటే రాత్రికి రాత్రి వాడు చాలాలి, నా భార్య నేను ఉండాలి, వాడు ఆస్తి అంతా నాకు దొరకాలి, గొప్ప భాగ్యం అని అనుకుంటా. ఎట్లా భాగ్యం? మిరియామ్ని అడిగితే మాకేం వద్దులే కానీ
ఒక 10 మందిని బట్టి ఒక వెహికల్ సాయినగర్ టు కొక్కడపల్లి సాయినగర్ టు కొక్కడపల్లి మాటూర్ 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 నర్సాపురం నర్సాపురం అన్నట్టు వాళ్ళకి ఒక భాగ్యం వచ్చింది నీకు ఒక భాగ్యం నాకు ఒక భాగ్యం నేను అనుకుంటాను ఎటువంటి ఒక 3 మందిరాలు కట్టి ఆ మందిరంలో 500 మంది 5 మంది ఓ 1500 మంది కానుకలు అత్తంటే నాకు వచ్చే కానుకలతో నేను భాగ్యవంతుని అవుతాను ఈ కార్ తీసేసి ఇంకా కియా కొట్టుకొని క్యారే బియ్యలే అనుకోట హాయ్ బాయ్ ఆలోచన అలా బలాయి అనుకోని తీరుకుంటే నాకు గొప్ప భాగ్యం దొరికింది నేను అనుకుంటాను మన భాగ్యాన్ని ఎవరిస్తున్నాను కానీ మోషే భాగ్యాన్ని ఎవరిస్తున్నాడు ప్రభువుకి సుజాత అనుకోండి మా ఆయన వాచ్మెన్ గా ఏదో అంటారు సెక్యూరిటీ కాకుండా ఇంకేదైనా సెక్రటరియేట్ లో జాబ్ వస్తే నాకు గొప్ప భాగ్యం అంతకన్నా ఎక్కువ ఏం అడగను ఏసయ్యా నేనేమన్నా అడుగుతున్నాను ఆయన నీకు తెలుసు కదా ప్రభు ప్రార్థనలో వీళ్ళు అనుకుంటుంటారు సెక్రటరియేట్ లో సెక్రటరీ కాదు ఊర్లో సెక్రటరీ కూడా పనిచేయాలి మరి అట్లా ప్రభు అన్న భాగ్యమేం ఇక ఆమె అనుకుంటే నా ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళని చదివిపిస్తా ఒకరిని ఐఏఎస్ ఒకరిని ఐపీఎస్ చదివిస్తా ప్రభు నా భాగ్యం అది అంటాడు ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళా ఇంకొక పెళ్లి కొడుకు పెళ్లి చూస్తున్నా ఎవరు కావాలరా బాబు అంటే నాకు రాంబాబు రోజు అయితే చాలు కనీసం ముసలిదైన ఐశ్వర్య రాయ్ అని చాలు నాకు అదే భాగ్యమైన వాడనుకుంటున్నాను నీ భాగ్యాలు తెలియచేస్తున్నా ఎట్లవుతుంది ముసలమ్మ మోషే దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ప్రైస్ల మోషే నీ భాగ్యం ఏంటయ్యా నీకున్నత స్థితి ఏంటయ్యా అసలు నీ స్థితిగతులు ఏంటయ్యా నీకున్న ఆంబిషన్స్ ఏంటయ్యా నీకున్న ఆలోచనలు ఏంటయ్యా దేవుని పట్ల అంటే మా సుజాత అంటది నాకేమద్దు ఏసయ్యా ఏసయ్యా వినేది అంత మంచోడో మంచోడో కురిగినాయేమన్నా గిచ్చినేమన్నా తిట్టినేమన్నా జుట్టు బీకినేమన్నా కొట్టినేమండి అయ్యా కానీ ఒక్క కొడుకు అయ్యాయినా అంటారు ఇంకా అంతకన్నా భాగ్యాలు ఏమి లేవు వాళ్ళకి ఇదేనా క్రైస్తవత్వం ఎందుకైనా దేవుని నమ్మింది ఎందుకైనా ప్రభు రాజ్యానికి వచ్చేది ఎందుకైనా తెల్ల వస్త్రాలు ఎందుకైనా సమయము ఎందుకైనా వాక్యం చదవటం ఎందుకైనా ఉపవాసాలు ఉండటం ఎందుకైనా రాత్రి ప్రార్థనకు రావటము దీని కొరకైనా కులాలను వదిలిపెట్టడం దీని కొరకైనా మతాలను వదిలిపెట్టడం దీని కొరకైనా గోత్రాలను వదిలిపెట్టడం భార్యను వదిలిపెట్టడం భర్తను వదిలిపెట్టడం పిల్లలను వదిలిపెట్టడం తల్లిదండ్రులను వదిలిపెట్టడం ఉద్యోగాలు వదిలిపెట్టడం వ్యాపారాలు వదిలిపెట్టడం మనవాళ్ళు వదిలిపెట్టడం మనవరాలను వదిలిపెట్టడం అల్లుళ్ళను వదిలిపెట్టడం బిడ్డలను వదిలిపెట్టడం ఇదేనా క్రైస్తవత్వం అంటే ఇదేనా మూలం ఇదేనా పునాది ఉద్యోగం వస్తే సరిపోయిందా వ్యాపారం వస్తే సరిపోయిందా ఐఏఎస్ అయితే సరిపోయిందా ఐపీఎస్ అయితే సరిపోయిందా విద్యావంతులు అయితే సరిపోయిందా దేవుడు లాంటి అల్లుడు వస్తే సరిపోయిందా దెయ్యం లాంటి కోడలు వస్తే సరిపోయిందా దేవత లాంటి కోడలు అన్నది కదా సరిపోయిందా దీనికే అది కాదు క్రైస్తవత్వం నిండల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో నిండల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో సింహాసన నా కోరిలలో
క్రైస్తవుడుకున్న భాగ్యం శ్రమల భాగ్యం, నిందల భాగ్యం, అవమానాలు భాగ్యం. క్రైస్తవుడికి ఆస్తి, క్రైస్తవులకు అంతస్తులు, నిందల మీద నిందలు. అయ్యా అంతస్తులు, మూడు అంతస్తులు, నాలుగు అంతస్తులు మీరు కట్టారేమో కానీ మాకు పది అంతస్తులు కడతాము. పదార్థస్తులు కట్టారు మా నిందల మీద. క్రైస్తవుడికి భాగ్యం ఏంటంటే దేవుడి నమ్మిన ఏముందమ్మా ఏమి లేదంటే అని అనుకుంటున్నాం. దేవుడిని నమ్మితే ఒక మూడు నాలుగు అంతస్తులు ఉండాలి, దేవుడిని నమ్మితే ఒక మంచి కార్లు ఉండాలి, దేవుడిని నమ్మితే ఒక మంచి బంగ్లాలు ఉండాలి, దేవుడిని నమ్మితే ఇద్దరు ముగ్గురు కడుపులో ఒకటేసారి పుట్టారు, తీన్సా త్రైసా తీన్సా. ఒక ఆమె ఆరుగురు పుట్టారు, ఒక ఆమె పదకొండు మంది. అదో దేవుడిని నమ్ముకుని నాకు పదకొండు మంది పుట్టే ఒక్కడు బతకలే. మనకు ఒక్కడ పుట్టినా దేవుని దయలో వాడు బతుకుతున్నారు. దేవుని దేవుడి నమ్మితే పిల్లలు పుట్టమేనా? దేవుడిని నమ్మితే సుతుమెత్తన సుకుమారుడైన భర్త దొరకటమేనా? అదేనా? దేవుడిని నమ్మితే గయ్యాలి కాప లేదా గొనవచ్చి అయిన భార్య, ఇదేనా జీవితం? ఇంతేనా? దీంతోనేనా నీ పోరాటం? ఇందుకే దేవుని నమ్ముతున్నావా? కాదు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. గుణవతి అయిన భార్యకు గుణం లేకపోతే గయ్యాలితో కాంపే. ఇవన్నీ కాదు ప్రాముఖ్యం. మోషన్ అడుగుదా, మోషే ఏంటయ్యా నీ విధానం? ఒకటి చదువుదాం కదా, మొదటి పేతురు పత్రికలో మూడవ అధ్యాయం, సారీ సెకండ్ చాప్టర్, ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ వర్స్ 19 నేను చదువుతున్నా. మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హేతువగును. తప్పెదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడని ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. అది వాక్యం, అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఆటపాటలు అల్లాటప్పాలు కాదు. నేనేం అన్యాయం చేశాను ప్రభు, నేనేం పాపం చేశాను, ఏ దోషం చేశాను, ఎవరికి నష్టం చేయలేదు, ఎవరిని ఏమనలేదు నాయన అని అంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకోవాలి ఇప్పుడైనా. అదే నేను చదువు, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచుంటే దేవుని గూర్చిన మనస్సాక్షి ఉండాలి మనకి. ఆయన దైవ స్వరూపము దేవుడై ఉండి కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అది మనస్సాక్షి అంటే ఫిలిప్పీ 2వ అధ్యాయంలోకి వెళ్ళండి. క్రీస్తు మనస్సాక్షిని గురించి అక్కడ రాస్తూ ఉంటారు. ఆ మనస్సాక్షి కలిగి ఉండాలి. రండి ఇప్పుడు మరలా మోషే దగ్గర పద ఏప్రిల్లో 11వ అధ్యాయంలో మోషేని అడుగుతున్నారు, మోషే నీ భాగ్యం ఏంటి, నీ స్థితి ఏంటి, నీ స్టాండర్డ్ ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, క్రైస్తవుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆయన అంటున్నాడు 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చాడప్ప. మోషేని అడిగితే, మనల్ని అడిగితే వామో ఆ చర్చికి వెళ్ళటం పొరపాటు అవుతుంది. మోషేని అడిగితే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చాడు.
క్రైస్తవుడు కొనవలసిన భాగ్యాలు, ధన్యతలు, బహుమానాలు, నిందలు, శ్రమలు, అవమానాలే. అక్కడికి వెళ్తాం కదా, ఆయన మహిమతో దిగొస్తాడు కదా, అక్కడ చూపిస్తాడు మనకు వచ్చే బహుమానాలు, ప్రైస్తున్నాడు. కాబట్టి ఈ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, నిందలు వచ్చినా నీకేం కావు. అసలు ఈ శ్రమలు శ్రమలుగా అనిపించు, నిందలు నిందగా అనిపించు, అవమానాలు అవమానాలుగా అనిపించు. నువ్వు పొద్దున్న దాకా భాగ్యం అంటే ఏమనుకుంటున్నావు, ప్రాస్పరిటీ అంటే ఏమనుకుంటున్నావు, స్టేటస్ అంటే ఏమనుకుంటున్నావు, దేవుణ్ణి నమ్మిన వెంటనే వస్త్రధారణ మారాలి, సెల్ ఫోన్లు మారాలి, మైక్ సెట్లు మారాలి, కుర్చీలు మారాలి, ఇళ్లలో మీ గాజులు, ఆ సెట్ ఉంటుంది గాజుల సెట్, కొంతమందికి ఓ ఎన్ని రకాల గాజుల సెట్లు, పిన్నీసుల సెట్లు, పచ్చ బొట్లు, ఎర్ర బొట్లు, నల్ల బొట్లు, ఈ సెట్లు మారిపోతాయి. కార్లు డిజైన్లు మారాలి, రంగులు మారాలి, ఇళ్ళు వాకిళ్ళు మారాలి. ఇది భాగ్యం ఎంచుతా దేవుని నమ్మిన వాళ్ళు, మా భాగ్యం ఇది అంట. దేవుని రాండి, బైక్ కిందికి రాండి, ఇక లిఫ్ట్ మీద, లిఫ్ట్లో దిగటమే అక్కడనే ప్రవీణమ్మ ప్రభావితం అయితే మా భాగ్యం ఇదే. లిఫ్ట్లో లిఫ్ట్ లిఫ్ట్ ఎవరికి లేదా, దేవుడు నమ్మనోడికి లిఫ్ట్ లేదా, నీకే. అసలు భాగ్యం ఏంటి ఈరోజు నీవు నేను గమనించవలసిన వాక్యం ఇదే, సంఘము ఆలోచించవలసిన వాక్యం ఇదే. క్రైస్తవుడుకున్న భాగ్యం ఏంటి? క్రైస్తవుల కొంతమంది చర్చికి పోయి అక్కడనే అప్పుడే బాత్రూంలో పడి ఖాళీలకి అలాంటిది, ప్రభువా నేనేం తప్పు చేశాను, నేను ఆడికి వెళ్తున్నాను ప్రభువా, నీ మందిరానికి క్షయానికి వెళ్తున్నానని గబగబ గబగబ నాలుగు చెంబులు పోసుకొని వద్దాం ఉరుకుదాం అంటే అది అన్న ప్లే గ్రౌండ్ ఆ బాత్రూమ్ ఉరకటానికి. నేను తొందర తొందర పోసుకొని వద్దాను, కాలు జారి కాలు ఇరిగింది, నేను ఈ సినిమాకి పోతున్నా ప్రభువా అని అంటే, నిజమే సినిమా కాదు చర్చికే వెళ్తున్నా, అది భాగ్యం అని అంచాలి, అది గొప్ప భాగ్యంగా అంచాలి. నేనేం తప్పు చేసింది, ఎవరికి అన్యాయం చేసి, ఎవరికి అన్యాయం చేయం, చేస్తే బతుకుతామా, ఏంటి చేయకుండా ఉంటేనే ఎట్లా బతుకుతుంటే, చేస్తేక బతుకుతామా, ఆ మాట ఎట్లా అనుకుంటాను, అసలు బతకలేము మనం. అసలు అన్యాయంగా శ్రమ పడితే భాగ్యం కాదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మంచి సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు లంచాలు తీసుకోరు, ఏ కంచాలకైనా చేయి బెటర్, మంచాలకైనా టేబుల్స్ కింద చేతులు బెటర్, వాళ్ళు నిజాయితీగా బతుకుతారు. రైస్తులా, మొద్దుకై బతకలేదా నిజాయితీగా? మొద్దుకై తర్వాత బహుమానం ఎంత గొప్పగా దేవుడు ఇచ్చాడు ఆయనకి, ఎన్ని నిందలు పడ్డాడు. బైబిల్ బాగా చదవాలి, మీరు చదవకపోయినా వచ్చి నేర్చుకోండి, దేవుడికి స్తోత్రం. బైబిల్ గురించి వినాలి మనం, భక్తుల యొక్క అనుభవాలు మనం నేర్చుకోవాలి, వాటిని తెలుసుకోవాలి. అవి ఏం తెలియకుండా ఏం నేర్చుకుంటాం మనం? క్రైస్తవుడికి భాగ్యం ఏంటంటే నిందలు గొప్ప భాగ్యం, క్రైస్తవుడికి గొప్ప భాగ్యం ఏంటంటే శ్రమలు గొప్ప భాగ్యం, క్రైస్తవుడికి గొప్ప భాగ్యం ఏంటంటే అవమానాలు గొప్ప భాగ్యం. ఎంచాలి దేవుని బిడ్డలు మనం. ఎందుకంటే మోషే జీవితంలో ఐగుప్తు ధనమంత ఇస్తానన్నా కానీ నాకు వద్దు అన్నాడు. మనకైతే ఏసు లేకపోయినా పర్వాలేదు, లోకం అంత కావాలంట. క్రైస్తవుడి జీవన విధానం అది కాదు, క్రైస్తవత్వం యొక్క విధానం అది కాదు. లోకం లేకపోయినా పర్వాలేదు, ఏసు కొరకు నిందల్ని అనుభవిస్తాం తప్ప, ఇలాగ మరణమైన తెగపడాలి తప్ప, నా దేవునికి నేను దూరం ఉండలేను నా నాన్నలు. కాబట్టి మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయనకాయనే ఎంచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు భాగ్యాన్ని. తర్వాత అంటున్నాడు, అల్పకాలము పాపము భోగము అనుభవించుట కంటే, రెండవ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, పాపము భోగం, పాపం వేరే భోగం వేరే.
అల్పకాలమే మా అంటే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనకి 60కే చాలు ఇంపన్నం అయిపోతుంది 60 సంవత్సరాలు బతికితే చాలు ఇప్పుడున్న పరిస్థితి ఈ 60 సంవత్సరాలకి ఈ పాపముతో ఉండే బదులు ఈ 60 సంవత్సరాలు ఈ 70 80 సంవత్సరాలు ఈ భోగేచ్ఛలకు ఉండే బదులు 1000 సంవత్సరాలు సదాకాలము ఆయనతో యుగ యుగములో జీవించే గొప్ప భాగ్యాన్ని నేను ఎంచుకోవాలని అనుకున్నాను. క్షణికానందము దేవునికి స్తోత్ర. పాప భోగము అంటున్నాడు ఆయన. మోషే అంటున్నాడు నీ స్టాండర్డ్స్ ఏంటంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించాను. మోషే అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ ఏమో నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని ఇచ్చాను. క్రైస్తవుడికి ఉండవలసిన భాగ్యము గురించి నేను తెలియపరుస్తున్నాను. కొంతమంది అంటారు మా ఇంట్లో ఒంట్లో మా మా కిచెన్లో ఏది కొరత లేదు దేవునికి స్తోత్రం అది భాగ్యం ఎంచుతారు. మోషే అంటున్నాడు అల్పకాలము స్వల్పకాలము కొద్ది కాలము పాపము భోగము అనుభవించేదానికంటే దేవుని ప్రజలతో దేవుని సంఘముతో దేవుని సేవకులతో దేవుని నాయకులతో శ్రమలు అనుభవించటము శోధనలు అనుభవించటము కష్టాలు అనుభవించటము నిందలు అనుభవించటము కరువులు అనుభవించటము అవమానాలు అనుభవించటం గొప్ప భాగ్యంగా ఏంచాడు తండ్రి కుమారు. అది క్రైస్తవత్వం. ఇది నేర్పించమన్నాడు శిష్యుడికి. క్రైస్తవత్వం అంటే అది యేసు నమ్ముకుని అంటనే పిల్లలు పుట్టారంట. అంటనే ఆడబుట్టారు 15 సంవత్సరాలు పుట్టారు 14 15 13 15 సంవత్సరాలు నమ్ముకుని అంటనే పుట్టారా అనుభవించలేదా నిందలు అవమానాలు రెండు పెళ్లి చేస్తానన్నారు వాళ్ళు అమ్మేసోయా అని చెప్పిందన్నమాట మా ఏసన్నకి. ఇంకొక అమ్మాయి మంచి అమ్మాయిని చూడారు ఇంకా ఆమెకన్నా మంచి అమ్మాయి ఆడ దొరికిపోయారు ఉందా మర్చి చేస్తారు ఏ భార్యను గౌరవిస్తే తప్ప ఉందా లేదు. సొలొమోను అన్నాడు నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. ఒక్కొక్క వచనాలు ఒక్కొక్క అవయవాన్ని వివరించుకుంటుండో తన భార్యని తన ప్రియురాలు దొరికితే ఆమెకన్నా మంచి అసలే ఎంట్రకి లేవు. ఇంకొక ఆమెను చేసుకొచ్చి మొత్తం పీకేసేసి బూరుగా పీకే చారు కాసేసింది. దేవుని దగ్గర ఆ ఉండబట్టి అలా ఎంట్రకులను మిగిలిన గొప్ప ప్రార్థనా పదాలయ్యా. దేవుని కొరకు రోషం కలిగి 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం పెట్టాలి. ఇంకెవరి దేశ రావాలి ఎందుకు అనుభవించలేదా అర్థమైందా శోభనమ్మా సుజాతమ్మా నీ ఇంటి వారు నీకు ఎప్పుడు నిన్ను నిందిస్తారో అప్పుడే నీ గర్భం తెరవబడి అందరితో అలాయి బలాయి ఉన్నావనుకో నీకేమి నొప్పి రాదు నింది రాదు. ప్రైస్లా మాకే స్వయం చెప్పింది నా కొడుకు ఇంకొక ఆమెను మంచి ఆనందం ఇప్పుడు కొడుకుది లోపమా కోడలిది లోపమా ఎవరు చెప్పబాకని కానీ చెప్తున్నా అదే భార్యతో నీ ఈరోజు బిడ్డలు ఎంత చక్కని బిడ్డలు దేవుడు అక్కడికి ఎందుకు పాలసీ చేసే
ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఇంకా నీకు భాగ్యకరమైన జీవితం, నిందలే భాగ్యంగా, శ్రమలు అల్పకాలము, కొంతకాలము, కొంచెం కాలము, శ్రమ నింద అనుభవించిన తరువాత ఈ పాప భోగాలు అనుభవించడం కంటే కొంతకాలం హాయిగా తింటాం 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 తర్వాత ఎంతో 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 ఏమింటో తినొద్దు తినొద్దు అంటాం, అది తినొద్దు ఇది తినొద్దు అంటాం. అంతే కొద్ది కాలమే ఈ తిండి. మోషేకి తెలుసు తన ఆత్మీయ స్టాండర్డ్స్ ను బలపరిచాడు, తన స్థితిగతులను బలపరిచాడు, తన ఉన్నత స్థితిని పైకి తీసుకురాగలిగాడు. కొంతకాలం ఈ లోపల 70-80 సంవత్సరాలు బ్రతికే, 120 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితానికి, ఈ అల్పకాలం బ్రతికే ఈ జీవితానికి పాపములో ఉండి, భోగాల్లో ఉండి, దేవుని విడిచిపెట్టి, శ్రమలు విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, నిందలు విడిచిపెట్టి, సేవకులు విడిచిపెట్టి ఈ కరోనా టైంలో ఊరో ఊరో అని కర్నూలో కర్నూలు పోయారు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏడు పోయిందో ఇలా పరలోకం ఉంటుందా? ఉండదు, వీళ్ళకి ఉండదు అసలు. ఓ మా ఇంకొకడు అంటాడు, మా సంగతి దేవునికి తెలుసు, అయ్యగారికి ఏం తెలుసు? నీ సంగతి దేవునికి తెలుసు, అయ్యగారికి కూడా తెలుస్తుంది. అయ్యగారికి తెలియకుండా దేవుడు నీకేం చేయడు. బైబిల్ బాగా చదవాలయ్యా మనం నిజంగా. కర్నూలు కర్నూలు నిన్న మనం వచ్చినట్టు 2 వారాలు వెళ్ళినట్టు అంత దాటుకున్న మొఖాలని పీలిపోయి వచ్చారు. పలుగాలి మొఖాలి అంత మంచిగుండి నెగనెగలు ఆడుతుండే. ఏముంది ఊర్లో ఏమి లేదు. మందిరంలో ఉండే చూడు తెల్లదనం తేడదనం ప్రైజ్లా కమ్ముదనం ఉంటుంది మందిరంలో దేవుని సన్నిధిలో ప్రైజ్లా. అమే భాగ్యం ఏమి ఎంచాలి? ఇంకొక ఆయన అంటాడు, అప్ప నాకు ఎంత పని మీద పని, పనుల మీద పనులు, ఆదివారం కూడా తీరట్లేదంటే నాకు ఎంత భాగ్యంగా దేవుడు ఇస్తున్నాను అనుకో. ఇస్తాడు, ఇచ్చి సోత్తాడు దేవుడు. ఆదివారం కూడా ఇస్తాడు నీకు పనులు, ఆటలు సొత్తే ఆదివారం కూడా ఇస్తాడు. ఈ భాగ్యమేమనుకున్నా మోషే దేనిని భాగ్యంగా ఇచ్చాడు? క్రైస్తవుడా, సంఘమా, విశ్వాసీ, ఆత్మీయుడా, ఆత్మీయురాల, దేనిని భాగ్యంగా ఇచ్చాడు? అల్పకాలం, కొద్ది కాలం పాపము పోగానే అనుభవించే బదులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో, నిందల్లో, అవమానాల్లో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యంగా ఇచ్చారంట. ఇంట్లో పండుకుని నిద్రపోయే బదులు రాత్రి ఆల్ నైట్లో దేవుని ప్రజల్లోకి వచ్చి, మందిరంలోకి వచ్చి కూరుకు పాటలు పాడారు, భాగ్యం గించే వచ్చారు రాత్రి కొంతమంది. అదే పాత్రం భాగ్యం అంటే ఏమనుకున్నావు? తర్వాత చదివాయా ఎప్పుడే పత్రికలో? అల్పకాల పాప బోధం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమను మేలని ఎంచి. ఇంకోటి నేను చదువుతున్నా, మూడోది, పరే కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవటానికి కూడా ఆయన ఒప్పుకోలేదంట. 40 సంవత్సరాలు ఆ ఇంట్లో పెంచబడిన వ్యక్తి 4 సంవత్సరాలు పెంచితేనే మా పిల్లోడు అనుకుంటాం. 40 సంవత్సరాలు సకల విద్యను నేర్చుకొని 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెంచబడి 40 సంవత్సరాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచబడితే ఆయన పెళ్లి చేద్దాము, పెళ్లి సంబంధాలు చూస్తూ ఒక రాజకుమార్తెను పిలిచి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇంతకీ నేను ఎవరు అనుకోవాలా, నన్ను ఎవరు అనుకోవాలని అడిగిందట. 40 సంవత్సరాలు అంటే బాగానే తెలియ ఉంటుంది. నువ్వు నా కుమారుడు, నేను పెంచబడిన బిడ్డ, నా కుమారుడికి ఈ రోజు నుంచి అనిపించుకో, రాజ్యం అంతా నీకు ఇస్తాను. ఈరోజు నుంచి ఐగుప్తు దేశం మీద నువ్వు రాకుమారుడివి, నా కుమారుడికి నువ్వు అనిపించుకో, అది నువ్వు రాజకుమార్తెను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాను,
నీ పట్టాభిషేకం చేస్తానని పట్టాభిషేక ఆరాధన కూడిక జరుగుతుంది ఐగుప్తు దేశంలో మోషే 40 సంవత్సరాల వయసులో జరుగుతుంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాంటి కుదిరింది నేను కాదే నీ కుమారుని కాదే నా తల్లి వేరే నా తండ్రి రక్తం వేరే నా తండ్రి దేవుడు వేరే నా తల్లి జనంధం వేరే నేను నీ కుమారుని ఎట్లా అవుతానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒప్పుకోలేదంట ఉందా లేదంట కుమారుడని అనిపించుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోల మనమైతే ముఖ్యమంత్రి గారి చట్టం అంటే మా చట్టమే అంట ఎవరు అని ఎక్కడూడు ఆడ ఊరూడు దొరికితే మాకు ఒకసారి మోటరాలో జీఎం మా ఊరు అక్కడే సొయారు ఓ నేను ఎన్నిసార్లు చెప్పుకున్నాను మోటరాలు అప్పుడు అవన్నీ వచ్చాయి కదా ఫోన్లు మోటరాలో ఫోన్ బాగుందంటే దాని జీఎం మా ఊరు వేరే జనరల్ మేనేజర్ అయ్యా జీఎంఓ అని చెప్పుకునేవాడిని మోసే అట్లా ఒప్పుకోలేదు అసలు ఎవ్రీ దేవి వంశంలో పుట్టిన వాడిని ఆయన క్రీస్తు రక్తం చేత నా తల్లిదండ్రులు కడగబడిన వారు నువ్వెంత భోగాన్ని ఇచ్చి ఇన్న రాజ్యాలు నన్ను ఇచ్చినా నాకు ఇది భాగ్యం కాదుగా నీ కుమారుడని అనిపించుకోవటానికి నేను ఒప్పుకో నాకు పట్టాభిషేకం వద్దు రాజకుమార్తె వద్దు ఎవరు వద్దు అసలు నాకు ఈ చక్రం ఇదే వద్దని తిరిగిపోయాడు అరే అట్టగారు బాబు కూర్చోండి నాకు వద్దు అది కాకుండా వేరేది మాట్లాడుతున్నా చెప్పు అరే పిల్లలు తీసుకొచ్చిన రాజకుమార్తెని పట్టాభిషేకం చేయాలి నాకు ఏ అభిషేకం వద్దు నాకు అదే గొప్ప భాగ్యం నాకు ప్రతిఫలంగా రాబోతుంది దేవునికి స్తోత్ర ఆయన రాబోతున్నాడు ఆయన తీసుకు రాబో బహుమానం అక్కడ ఈ లోక రాజ్యంలో వద్దో దేవుని రాజ్యంలో నాకు మహా గొప్ప భాగ్యము నాకు కావాలి అది క్రైస్తవ ఎవరు ఒప్పుకోరండి ఎవరు ఒప్పుకోరు అసలు ధనవంత నీకే వారసత్వం చేస్తా సెజే ఏం గొప్ప తర్వాత ఎవరు రాజు రాపించుకోవడం మొత్తం ఏమవుతుంది మోషే ఒప్పుకోరు అసలు క్రైస్తవత్వానికి యొక్క భాగ్యాన్ని మోషే నిర్వచనం తెలియజేస్తున్నాడు ఈరోజు నా జీవితం ద్వారా క్రైస్తులా మన జీవితాల్లో ముగింపులోకి వచ్చాం మరలా వచ్చే 3 వారాలు ఉంటాయి 4 వారాలే ఇదే వస్తుంది ఒక్క వారంతో ముగిద్దామంటే రావట్లేదు క్రైస్తవ జీవితం భాగ్యకరమైన జీవితం అంటే అర్థం ఏంటంటే ఇల్లు వాకిల్లు ఆస్తులు అంతస్తులు అందాలు చందాలు వజ్రాలు వైడూర్యాలు కాదు అని భాగ్యం ఏంటంటేస్తున్నారు నిందులు ప్రేయిస్తున్నారు మన భాగ్యం అవమానాలు మన భాగ్యం శ్రమలు హల్లెలూయా మన భాగ్యము పేదరికం అంటో స్తోత్ర లాజరు తెలుసు కదా మన సంఘాలు ఎవరికి లాజరు బ్యాట్లు ఈసారి బేడదు లాజర్ ఎవరికి బ్యాట్లు వాళ్ళే రాసుకొని అత్తంటే వాళ్ళే పెట్టవని అంటారు నేను పెట్టమంటే లాజర్ బ్యాట్ ఈసారి ఎవరని గుర్తు ఈసారి అమ్మాయి నా గర్భం కొరకు ప్రేర్ చేయండి అయ్యా గారంటే లాజర్ పెడతాం మరి అట్టయితే చేస్తానని అంట ముందే తీరునిపిస్తారు ఇద్దరు లాజర్లు ఉన్నారు ధనవంతుడు తన యొక్క భోగ భాగ్యాలను ఎలా అనుభవించాడు భేద లాజరు తన అనారోగ్యుడిగా కురుకులతోనే జీవించాడు కానీ ఒకనొక దినాల్లో వాళ్ళిద్దరు చనిపోయారు ముందు లాజరు చనిపోయినట్లుగా మనం అక్కడ వాక్యాన్ని గుర్తించాం లాజరు పోయి ఏకంగా డైరెక్ట్ ప్రయత్నం అమెరికాకి కొన్ని ఫ్లైట్స్ డైరెక్ట్గా ఉన్నాయి హైదరాబాద్ టు అమెరికాకే కొన్ని ఏమో ఢిల్లీ అనుభవాలా కొన్ని ఏమో మద్రాస్ అనుభవాలా లేదు ఇది పోయి దుబాయ్లో దిగాలి ఇంకేడన్నా దిగాలి ఆ స్టాపులు నాకు తెలియదు అని చెప్తున్నాను కొన్ని ఫ్లైట్ ఒకటే ఏకంగా హైదరాబాద్ సెన్సాబాద్ ఎయిర్పోర్ట్ అమెరికాకి వెళ్ళిపోవాలి అంతే అట్లా డైరెక్ట్ టికెట్ లాజర్ కొన్ని ప్రైస్లా
No, non-stop. Non-stop. విజయవాడకు ఉంటూ విజయవాడకు ఉంటూ విజయవాడకు ఉంటూ నాన్ స్టాప్ అండి నాన్ స్టాప్ అండి అంటారు బండ్లు మీరు ఎప్పుడు నిలిచి చూడండి భూలోకం నుంచి పరలోకానికి ఏకైకంగా కొంతమంది డైరెక్ట్ ఫ్లైట్లు వెళ్ళిపోయారు అందులో లాజరు ఒకటి ఉన్నాడు దేవునికి స్తోత్ర అబ్రహాం రమ్మునే కూర్చుంది పక్కన కూర్చోటం వేరే ముందు కూర్చోటం వేరే వెనక కూర్చోటం వేరే కొంచెం దూరంలో కూర్చోటం వేరే కొంతమంది మన పిల్లలు కూడా మరి మీ భార్య భర్తలు అట్లా అనుకుంటారా అనుకుని నాకు తెలియదు కానీ కొంతమంది పెళ్లి కాక ముందు అయితే స్నేహితులు అనుకుంటారు ఎట్లా పడినట్టుగా ఫోటోలు చూస్తాము అప్పుడు సొంత భార్యని ఎట్లా రొమ్ములు ఆనించుకొని భర్తను ఎట్లా రొమ్ము మీద ఆనించుకో సుశీలమ్మ ముసుగు నేటి వంటి ఎత్తున్నా ఆనించుకుని మంగళవారం చెప్తలేను లోక గారు మా పిల్లలు ముగ్గురు కూడా పండుకుంటే వాళ్ళకి నా మీద పండుతున్నారని ఎంతెంతలా దిండ్లు తీసుకొచ్చిన పెద్ద దిండ్లు ఉంటాయి మోరీస్ గారు అప్పుడు అన్నారు ఏమన్నా ఇసుక బస్తాలా లేకపోతే షుగర్ బస్తాలా అంతలా ఉంది వాళ్ళు నా మీద పండుతారని ఆ దిండ్లు వేసి సరే నేను లావుకున్నాని వాళ్ళు దిండ్ల మీద పండుతారేమనుకుని దిండ్లు తీసుకొచ్చి ఆ దిండు మీద పండ్రే ఆ తల ఇంటొక రొమ్ము ఇంటొక రొమ్మున ముగ్గురు ఎవడన్నో అక్కడ అడ్జస్ట్ అవుతారు రోజుకు ఒక్కసారైనా ఎక్కడైనా ఒక తల పెట్టాను ముగ్గురు ఇటువైపు ఒకరు తల మంచాలు ఉన్నాయి మంచిగా దేవుడిచ్చింది పరుగులు మంచి ఇచ్చింది దేవుడిచ్చింది దిండ్లు కూడా మంచి పెద్ద పెద్ద లావే ఇచ్చిన దేవుడు దాని మీద తలబెట్టలే కనీసం రాత్రి వండకుండా ఉంటే పొద్దున్న ఎటువంటి అటు తిరిగి పండుతారు స్థలాలు దొరికితే పొద్దున్న ఆ స్థలంలో దూరి ఇక్కడ పడతారు నా చేతి మీద కొసే పండుకోవాలంట ఇటు చేతి మీద కొసే పండుకోవాలంట వాళ్ళకు ఒక హాయ్ ఆనందం ఆ డాడీ రొమ్ము మీద పండుకున్నా నేను అబ్రహాం డైరెక్ట్గా అబ్రహాం రొమ్ము మీదకి లాజరేళ్ళు వాలిపోయిండప్ప ఎవరికి నో ఛాన్స్ కట్టే డైరెక్ట్ వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన కనుక శ్రమలు ఎన్ని శ్రమలు అనుభవించాడు మనకు తెలీదా కురుపులతో భేదలాసురుగా ఎంచబడ్డాడు బైబిల్లో క్రైస్తవులకి భాగ్యకరమైన జీవితం శ్రమలే నిందిలే అవమానాలే కుమారుడు అనిపించుకోబోయంటే పట్టాభిషేకం జరుగుతుంది రాజకుమార్తె వచ్చి అటువైపు కూర్చుంది రాకుమారుని ఇటువైపు కూర్చోబెట్టాడు భార్యాభర్తలు వచ్చి ఆ యొక్క రాజు పరువు వచ్చేసి తన కుమార్తెను పిలిపించి ఇంట్రడ్యూస్ చేస్తూ అపరిచయ వాక్కులు చేస్తుంటే వద్దు నాకు అనగంటే నేను అనిపించుకోను అరే నా కొడుకు అయినవో కాదు నీ కొడుకులు కాదు అరే నేను 40 సంవత్సరాలు పెంచాను నువ్వు పెంచొచ్చామో కాని నా తల్లి వేరే నా తల్లి రక్తం వేరే నా తల్లి దేవుడు వేరే అని దేవుణ్ణి మైం పరీక్ష భాగ్యం అంటే వామో దేవుడు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి కానీ ఒక్కటి నిలవదు నీ ఐడెంటిఫికేషన్ మందిరంలో వచ్చిన అంటతోట అబ్బా ఎప్పుడు తెల్లగా పొల్లగా పులుసుగా ఇంకా ఏదో స్వీట్గా బలే ఉంటారండి వాళ్ళు అంటారు అట్లు కాదు పాపం వాళ్ళకి ఎప్పుడు కష్టాలే ఎప్పుడు నిందలే ఎప్పుడు అవమానాలే ఎప్పుడు బాధలే ఎప్పుడు ఒకదాని అనుకోవద్దు ఎప్పుడు వస్తనే ఉంటుంది అయినా కానీ వాళ్ళు దేవుడు విడిచిపెట్టలేదండి అబ్బా ఎన్ని బాధలు అనుభవించారండి ఎంత నిందలు పాస్టర్ గారికి ఎప్పుడు వాళ్ళనే గద్దెత్తామంటారు పాపం వామ్మో అస్సలు ఒక్క ఆదివారం ఒక్క రోజు ఒక్క పూట ఒక్క మీటింగ్కి ఎప్పుడు తప్పరండి ఎప్పుడు వాళ్ళనే అంటాడండి ప్రైస్తలా ఎంత భాగ్యకరం చూసావా అల్పకాల పాప భోగం అనుభవించే కంటే తన ప్రజలతో నిందలు అనుభవించటం గొప్ప భాగ్యం క్రైస్తవుడా క్రైస్తవురాలా
దేవుని సంఘమా సమాజమా నువ్వు ఆత్మీయతలు అభివృద్ధి చెందుతున్నావు అంటే శ్రమలన్నిటిని ఓవర్కమ్ చేయాలి. ప్రభుకు స్తోత్రం. జయించాలి మనం. అది మన క్రైస్తవత్వం. అంతేగాని శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, నింద వచ్చిందని, బాధ వచ్చిందని, ఇన్ని బాధలు ఎవరు ఓర్చుకుంటారండి? ఎవరు అసలు ఆపుకుంటారండి? ఎవరు భరిస్తారని అంటే ఎవరు భరించరు. నువ్వు తప్ప ఇంకెవరు భరిస్తారు? నువ్వే భరిస్తావు. అప్పుడప్పుడు నువ్వే అనుకో, ఎట్లా అనుకో, అయ్యో ప్రభు నాకే ఎత్తునా పాస్టర్ గారిలో కూడా ఉన్నాయంటే ఒకసారి దేవుడు చెప్తూ ఒకసారి అడిగి రాలి పోట. ఇంక చెప్తుంటే మాయే నాయం లేకుండా వదిలిందని నేనుకొండ వెళ్ళిపోతావు. ఇది మనకు భాగ్యం. అల్పకాలం పాప భోగాలను అనుభవించి బదులు ఎల్లమ్మ బండకి వెళ్ళి మళ్ళీ మందిరం కట్టడం భాగ్యమే ఎంచాలి. ఇవాళే జాతం మేము కష్టం అని అంటే ఇక మోరీకి అడ్డుపడి ఉన్నాయి కొన్ని కట్టెలు, ఆ మోరీలు దిగి చేసి ప్రజలతో నింద అనుభవించారు. ఆత్మీయత అంటే నువ్వు అనుకున్నది కాదు. ఆత్మీయత అంటే మనం అనుకున్నది కాదు. బైబిల్ చెప్పేది ఆత్మీయత. దేవునికి స్తోత్రం. యేసుప్రభు అంతటి వాడే. ఆ మాటను చదివి ముగించడం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం యేసు యొక్క జీవన విధానాన్ని చూస్తే చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఆఖరి మాట చదివి ముగించుదాం. హీబ్రూస్ చాప్టర్ 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చాలా ఉన్నాయి, తర్వాత చదువుకున్నాను. వాక్యం అంటే నువ్వు అనుకున్నట్టుగా అనుకూలత కాదది. క్రైస్తవ జీవితం అంటే మనం అనుకున్నట్లుగా కాదు. బైబిల్ బోధించేది వేరే ఉంది. సిలువ లేనిదే చెప్పండి. అట్లాగానే ఇంత లావు కేజీలు కేజీలు వేసుకొని తిరగటం కాదు విలువ కొరకు. శ్రమల గుండా వెళ్ళాలి సంఘం, నిందల గుండా వెళ్ళాలి సంఘం, శోధనల గుండా వెళ్ళాలి సంఘం, అవమానాల గుండా వెళ్ళాలి. అపోస్తుల కార్యములో తీవాకండి సంఘం యొక్క స్థాపన ఎలా జరిగింది మీరు చదివితే మీకు తెలుస్తుంది. వచ్చే ఆదివారం అసలు సంఘ స్థాపన ఎంత విలువైనదిగా ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎంత ఘనమైనదిగా దేవుడు ఇచ్చాడు. ఈ విలువ కావాలంటే సిలువ మోయాలి ఖచ్చితంగా. విలువ కావాలంటే సిలువ మోసినోడికే విలువ వస్తుంది. విలువ కావాలంటే సిలువ మొయ్యాలి. సిలువ మోసినోడికే విలువ వస్తుంది. సిలువ లేనోడికి విలువ లేదు. విలువ కావాలన్నోడికి సిలువ లేదు. అంతే. ఇక విలువ కావాలంటే సిలువను మొయ్యాలి. అల్పకాల దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలి. అది ఆత్మీయత.
బాము ప్రభువా నేను చచ్చిపోతానంటే నేను బతుకనంటే నేను ఉండనంటే నేను పోతానంటే నేను చేయనంటే కొంతమంది భార్య భర్తలు పెళ్ళైన కొత్తల్లోనే ఆయన ఈయన కొడుతుంది ఏమో ఆయన కొట్టుతుంది ఇద్దరు కొట్టుకుంటారు ఏం పొరపాటు లేదు ఇద్దరు కొట్టుకోవచ్చు కానీ మూడో వాడికి తెలియదు ఇద్దరు కొట్టుకోవచ్చు మాకు ఒక మేనల్లుడు ఉన్నాడు అక్కడ సమస్య ఉంది ఇద్దరు కొట్టుకోరు ఒక్కడే కొడతారు భార్య తల వంచేసి కప్పు కప్పును గుద్దతా ఉంటుంది గుద్దుతా ఉంటుంది నేను చెప్తుంటే మీరు అప్పట్లో నవ్వుతాను చెప్తున్నారు అనుకుంటారు లేదు నిజమే చెప్తాను తల వంచి కప్పు కప్పును గుద్దుతుంటే సైలెన్స్ ఉండేట మన చుట్టుపక్కల ఉంటాను అనుకుంటాం ఓహో మావుడు బాగానే కొడతాను భార్యని అనుకుంటాం కానీ తీరా చరిత్ర చూస్తే భార్యను కొట్టట్ల భార్య భర్తను కొడతాను మా సొంత మేనల్లుడి గురించి చెప్తాను మీకు నేను చెప్తాను చెప్తాను అయితే వాడు తిరగబడి కొడితే సమస్య వేరుగుండేది ఇక ఏం కావట్లేదు కాబట్టి ఎంత కొట్టినా సౌండ్ లేదు నేను చెప్పిన ఒకసారి పాలవంచులో భార్య కొడతంటే భర్త అంటుందంటే ఇంక ఇది ఆ మాట కూడా అనట్లేదు పాపం కొట్టు సావాలి సావాలి నిన్ను చంపుతా భర్త అంటే దెబ్బలు తినుకుంటా కింద పడిన చేయి పైకి ఎత్తిటోడంటే నేను కిందే పడ్డాను కానీ నా చేయి మాత్రం పైకి ఉందంట భార్య కొడతా ఉంటే కొట్టు నిన్ను చంపుతే ఇంకా ఇంకా చంపుతావు మెడక మీద కాలేజ్ తొక్కి పడతంటే భార్యను చంపుతావు చంపుతే నిన్ను నేను నాశనం చేస్తా ఇలా జత్తో నా చేతిలో కాలు కింద బడండోడి తంటే చేతిలో జత్తుదంట జత్తో నా చేతిలో అంటుందంట ఇద్దరు కొట్టుకున్నా ఏం కాదు కానీ మూడో వ్యక్తికి చెప్పవద్దు భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి అది బయటికి వెళ్ళి బయటికి చెప్పేటప్పటికి బయట వాళ్ళు పెద్దోళ్ళు వచ్చేమంటారు ఏం కాదులే అమ్మ ఓర్చుకో అంటారు అవునా కదా ఏం కాదులాయా ఓర్చుకో అంటారు ఆ పిల్ల కొద్ది గడుచుకుంది నువ్వు మెత్తటోడి దొరికినవు నువ్వే మేకైనావు ఆ అమ్మాయో కూలైంది కాబట్టి కొద్ది ఓర్చుకోమని చెప్తా నాలుగు రోజులు పోయినాక ఓర్చుకుంటారు ఇంకా నాలుగు రోజులు పోయినాక పూర్తిగా అమ్మాయి కిందగా అది పులైంది కాబట్టి పులిని మేకను ఎప్పుడు తింటనే ఉంటుంది కాబట్టి పులి కూడా ఎంతనే తిందో కొంచెం తింటా ఉంటుంది అది కాబట్టి భార్యలు కూడా కొంతమంది పుల్లు అయిన వాళ్ళు కొద్ది కొద్దిగా తింటారు తిన్నాను నువ్వు కానుకుంటే సరిపోతుంది ఎందుకు ఈ మాట చెప్పానంటే భార్య భర్తలో కొత్తలో కొన్ని సందర్భాల్లో ఇద్దరు కూడా గొడవలు వస్తాయి కొట్లాట్లు వస్తాయి పోట్లాట్లు వస్తాయి పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఇడగొడతారా ఇడిపోమ్మంటారా చెప్పండి ఏం కాదులే అమ్మ వస్తాయి ఓ మా ఆయన ఎంతో భయంకరుడు తాగితే లోపం తెలియదు అసలు ఊరికి పోతే ఎప్పుడు అతడో తెలియదు చరిత్ర చెప్పి ఆమెను సంజాయిస్తాం ఒక కుటుంబంలో భార్య భర్తలను అట్లా సంజాయిస్తుంటే క్రైస్తవ సంఘంలో కొత్తగా నమ్ముకున్న బిడ్డలు కష్టాలు పాలై శోధనలు పాలై దేవుడు వద్దని దూరం అవుతుంటే నీవు నేను వాళ్ళని ఎట్లా సంజాయించి మందిరానికి నడిపించాలి దేవునికి స్తోత్రం అది క్రైస్తవ జీవితం అంటే అటువంటి కృపలో దేవుడు మనల్ని నింపును గాకా.